కాదు 500 రూపాయలు మనం వచ్చేది దానికి ఎంత పరపతి గారు अट्ला हॉल रेप रेपड़के अमा बहुत दादा पड़े से ऑसम ले ले ऑसम गुड मॉर्निंग मुंदे के दमा मुंदे के पा नन ये मत ले पा 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 इल्बा इतना मैं ना एड वेब बोला राइट प्रोग्राम दे अम्मा मेरे रन साइड में ये सरपंच इडे सरपंच सेक्रेटरी सा मेरो इरो मी आयन रान अन्नाडे एमपीडी वर अन्नाडु यूआरडी देर ఎందుకు ఆమేనే కదా ఆమే మనం రాలేదా వాళ్ళు హుల్ యువర్ నోట్ డౌన్ చేసుకుంటున్నారు గుడ్ పంచ సెక్రటరీ గా చేస్తా అశోక్ ఉన్నారు అశోక్ అశోక్ రాస్కొండి రాస్కొండి అశోక్ డైరెక్ట్ నేనా పాలో డైరెక్ట్ సార్ డైరెక్ట్ ఆ రోజు ఎన్ని లీటర్లు తీసుకుపోతావో 300 400 సార్ 300 400 ఉత్త ఊరంతా ఒక 1000 లీటర్లు అయితాయా అంత పాడుందా బనే మూడు డైరీలు ఉన్నాయి ఎంతిస్తన్నారు లీటర్ కే ఫ్యాటన్ బట్టి సార్ ఫ్యాటన్ బట్టి ఎంత మాక్సిమం ఎంత మినిమం ఎంత 23 24 ఎవరు కమ్ముతారు సార్ నేను పట్టకపోయా సార్ నేను పట్టింటాస డైరీ ఏ డైరీ మీరు ఎవరికి ఇస్తారు మేము డైరీకి ఇస్తాం సార్ ఏ డైరీ ఏంటన్న పేరు హెరిటేజ్ కి ఇస్తారు ఏ మీరు గుడ్ మార్నింగ్ బానానా డిప్రెషన్ సాయం మాల మన్న కార్తీక్ మాసం స్టార్టింగ్ పండగ వరకు ఉంటుందా దీపావళి వస్తుంది అప్పటికి అది సారీ శివరాత్రి వస్తుందా ఫిబ్రవరి కదా అదే పండగ వరకు వస్తావా లేకపోతే ఇట్లేనా बहुना बहुनावा पीपे बहुना पेदमा अरग तो बहुत गेम इक दौरक सामल इन उठर इकडोल इकड़े उठर कदा बाना सरपंच कदा मुझे लाइट चूस लाइट लाभ बागना बना पेदना డ్రైనేజ్ నీళ్ళు వర్ష నీళ్ళ కులాయి నీళ్ళ సెక్రటరీ నువ్వు సెక్రటరీనా అంటే సచివాలయ సెక్రటరీయా దీనికి ఇద్దరు వస్తారు పంచాయతీ సెక్రటరీ గారు మేడమా ఎందుకు ఇక్కడ డ్యామేజ్ అయ్యింది వాటర్ చూసినావా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ బాబు మీరు నా సైడ్ ఉన్నా ఏం మారా మామ గుడ్ మార్నింగ్ మా ఇక్కడ వాటర్ చూడండి లీక్ అయితుంది అదే మళ్ళీ కంటామినేటెడ్ డ్రింకింగ్ వాటర్ దే రీస్టోర్ చేయండి పంచాయతీలో డబ్బులు ఉన్నాయా ఎంత ఉన్నాయి సార్ ఇప్పుడు 15 దినాలు వచ్చి 17 లక్షలు పడింది సార్
మామూలు జనరల్ ఫండ్ ఇవన్నీ లేవా? జనరల్ ఫండ్ హౌస్ టాక్స్ ఇప్పుడు ఇయర్ ఇంకా టాక్స్ కలెక్షన్స్ అంత ఇంతవరకు జీరోనా? మొత్తం కట్టించుకున్నారా? హండ్రెడ్ పర్సెంట్? ఎంత పర్సెంటేజ్ కట్టించుకున్నారు? 95 వరకు రీచ్ అయ్యారు. ఇక్కడ ఈ డ్రైనేజ్ లేదంట చూడండి, అన్ని పోవడానికి డ్రైనేజ్ కూడా చేసుకోండి. నోట్ డౌన్ చేసుకో, డ్రైనేజ్ కూడా ఎస్టిమేట్ చేసుకోండి. అన్ని థర్డ్ లైన్ లేవా? ప్రతిదానికి స్విచ్లు పెట్టినారు, థర్డ్ వేర్ లేదా? బాగున్నామ్మా. ఏనా స్కూల్స్ లేవా? ఏ స్కూల్? చేతా స్కూలా? పల్లెలలో అంతా అంతే. బాగున్నారమ్మా? బాగున్నా. అదే చెప్తున్నాడు చంద్ర, అదే చెప్తున్నాడు. చంద్ర చెప్పినాడు నా, అక్కడే చెప్పినాను, చెప్తాను చెప్తాను. ఏనా బాగున్నావా? ఆరోగ్యం అంతా బాగున్నాను. ఓ రకంగా ఎంత వయసు ఇప్పుడు నీకు? 75. మా దిల్లు ఆడుతూనే ఉన్నావు. బాగున్నానా? ఏం కటమయ్య గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నావునా? గుడ్ మార్నింగ్ అంటే పొద్దునే రావాలి కదా. ఇంకా బాగున్నాను. చెప్పనా? డయాలసిస్ చేస్తున్నారా? చేయించుకోవాలండి. బిల్లు చేయించుకోండి. మీరు డయాలసిస్ చేయించుకున్నప్పటి నుంచి మొదలు పెడితే మేము 10,000 రూపాయలు ఇస్తాం మంత్ మంత్. సరేనా? ఏం అవసరం లేదు. మీరు గవర్నమెంట్ ఆసుపత్రిలో అయినా చేస్తారు, సవేర ఆసుపత్రిలో అయినా చేస్తారు. అవసరం లేదమ్మా. కిడ్నీ దాంట్లోకి మాకు ఆరోగ్యశ్రీ కింద ఉంది. ట్రాన్స్ప్లాంట్ చేయడం అంటే అది ఆడిట్ అవసరం లేదు. స్నేహలతలు అడ్మిట్ చేస్తాం, 25,000 కలిసి ఏం కావాలి? నేను అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు సవేరా కానీ ఒక 4-5 ఆసుపత్రులు అవసరం లేదు. అవసరం లేదు. డబ్బులు కూడా చెప్పేది, డబ్బులు అవసరం లేదు. దీనిలోకి పోతే స్టెంట్ వేస్తారు. ఇక్కడ దాని ఏంటంటే ఫిస్టులా వేస్తారు. ఇట్లా వేసి చేస్తారు. చేసినప్పటి నుంచి కిడ్నీ పేషెంట్లకు నెల 10,000 ఇస్తాం మేము. నెల 10,000 ఇస్తాం. అది కూడా ఫిస్టులా కూడా ఫ్రీగానే చేస్తారు. సరేనా? ఈ ఆసుపత్రి అవసరం లేదు, ఫ్రీగా చేస్తారు. నువ్వు పిలిచావు సరేనా? బాగున్నారమ్మా? ఏనా బాగున్నారా? ఎలక్ట్రికల్ ఏ వచ్చినాడా? కరెంటు ఆడిపోతున్నారమ్మా? ఏతో శనికేగా ఎంత ఇస్తారు కూల్లు? 200? నిజం చెప్పు. మామూలు కూ మాలందరూ రైతులంతా కూలోళ్ళు దొరకటానికి అంతా 300? ఏ ఇది చూడు, డ్యామేజ్ అవుతుంది. మార్పిన నెంబర్ రాసుకోండి. మా వాళ్ళు రైతులందరూ కూలు ఎక్కువ అయిపోయినాయి, దొరకటం లే, పనులు ఎక్కువ అది ఇది అంటున్నారు. మీరు చూస్తానులే మీకు కూలు 200-300 వచ్చానని చెప్తారా? అదే చూడు, మీరు రైతులు కదా, కూలోళ్ళు దొరకనే కదా పంటలు పెట్టడం లే. వీళ్ళు చూస్తానంటే 200-300 అంటున్నారు. ఎక్కడికి? ఎవరు పొలాలు లేకే? ఈయనేనా? ఊర్లోనేనా? నీళ్ళు బాగానే ఉన్నాయా? ఫుల్ ఉన్నాయా? ఊట బాగున్నారన్నా? వాటర్ ప్రాబ్లం లేదు. డ్రింకింగ్ వాటర్ కూడా బాగానేది. బాగున్నారమ్మా? బాగానా? అవును అవును అవును, అదే చూసుకుంటానే వస్తానా. ఆడ కూడా అంతే. ఏ గారు ఇంప్రూవ్మెంట్ సార్? నాకు అర్థమైంది. కానీ నేను ఆడ కూడా చూశాను, ఇక్కడ కూడా చూడు. ఇవి ఎప్పుడో పాతవి,
మొత్తం నెంబర్స్ రాసుకొని ఇంప్రూవ్మెంట్స్ లో ఫ్రీగా చేసేసేయండి. నువ్వు ఇప్పటికే చేస్తావు, ఎన్ని రోజులు చేస్తావు ఊరుకు కాదు సార్? ఎన్ని రోజులు నాకు చెప్పు, వారం పడుతుందా? ఏదానికైనా ఎస్టిమేట్ కావాల్సిందిలే. ఎన్ని రోజులు పడుతుంది? 1 మంతా? ఎందుకు మీ ఏడికి కొట్టు రీప్లేస్మెంట్లోకి ఎంత 1 మంత్ ఎందుకు టైం తీసుకుంటారు మీరు? మీరు 1 మంత్ అన్న అంటే 1 ఇయర్ చేసేవచ్చు. ఇంప్రూవ్మెంట్స్ ఇమ్మీడియట్గా ఎస్టిమేట్ ఇస్తున్నారు కదా. నేను చేపిచ్చేస్తాను లేదు. ఇవి 3-4 ఉన్నాయి చూడు, ఇంప్రూవ్మెంట్స్ 5-6 ఉన్నాయా? అవును, ఇబ్బంది అమ్మా. ఏడు అనంతపురం ఏడి వస్తాడు బాగున్నా? బాగున్నా? ఏం పెద్ద బాగున్నావా? ఆరోగ్యంతో బాగుందా? ఏం హీరో డి ఎత్తుతాడు చూడు, డీకే కొట్టు, సురేంద్రకే కొట్టు. బాగున్నా? ఆరోగ్యం బాగుందా? మన జగన్ అన్న తోడు పెట్టినారా? 10,000 ఇచ్చినారా? ఇచ్చారా? మాకు 10,000 కాదు రాదు స్వామి. ఎందుకు? మాకు 10,000 జగనన్న తోడే స్వామి. జగనన్న తోడేను, మాకేం బాగా చేసిన. ఆహా, ఇప్పుడు దీనికి పెట్టుకున్నావు లేదా? ఉండు ఒక నిమిషం. సెక్రటరీ వెల్ఫేరా పెట్టావా జగనన్న తోడు? ఎందుకు పెట్టలేదు? వీళ్ళు అడిగారు సార్, వాలంటీర్ అబ్బాయి అడిగారు. వీళ్ళు చెప్పలేదు రెస్పాన్స్ కావాలని. కథలు చెప్పద్దు అండి. అవును, పావులు అవుతానే వస్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా, మళ్ళీ ఇస్తా అంటారు కదా, ఆ ఇంట్రెస్ట్ మనమే కదా ఇచ్చేది. ఒక్క నిమిషం కినేది తినని చూసుకోండి, కొన్ని కొద్ది గిని కిరన్నా. వస్తావునా? నమస్తే. బాగున్నావునా? అరగంట బాగుందా? అదే అదే, ఇదిగో ఇది డ్యామేజ్డ్ను ప్లస్ అది ఇంటి మీద పోతుంది చూడు. ఏం సురేంద్ర ఎత్తలేదా సినా? మనకు తెల్లారింది వాళ్ళకి కాలేదా? ఏ గారు, ఈరోజు మీరు వచ్చి ఇక్కడ ఎస్టిమేట్ వేసి పంపించండి. నాకు ఎస్టిమేట్ పంపించినాక నాకు చెప్పండి. బాగున్నానా? బాగున్నా? ఆరోగ్యం బాగుందా? శాంబు సడ్డు బాగున్నా? ఓ, సాంబుడు కన్నా పర్లేదే. ధర్మవరమేనా తను? ఇప్పుడు ఇల్లు కట్టించుకుంటున్నాడు, రూమ్ కట్టించుకుంటున్నాడు. చెప్పమ్మా. ఒక్క నిమిషం వస్తుంది, దూరం ఉండి మాస్క్ పెట్టుకుంటా. ఏ హౌసింగ్ రోజు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నువ్వు చెప్పేది ఏం సమస్య? ఇది బిల్లు పెట్టలేదు సార్. హౌసింగ్ శాంక్షన్ అయిందా? శాంక్షన్ లిస్ట్ లో ఉందా? ఇల్లు మీరు మీద తక్కువ చెప్పాను కదా. అవును, దీంతో పాటు ఇంకొద్ది ముందుకు రావాలా మీరు? ఆ రూమ్ తగ్గ అయితే రాదా? దానివల్ల అట్లా కాదు కదా. అంటే ఒక ఇండ్లు మేము డబ్బులు ఇస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన డబ్బులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మినిమం ఇంత అని కట్టాలా? కట్టాలి సార్. ఊరికొక రూమ్ కట్టుకున్నాము దానికని కాదు, మినిమం ఇంత అయితే ఉండాలా? పైన కడతానని చెప్పేస్తాను. ఏడా, దాని మీద పైన కట్టుకుంటానని చెప్పి అట్లనే ఒప్పుకోవచ్చు కదా. అంటే 340 ఉండాలి సార్. పైన కడతారు, అవును. ఆ ఇండ్లు కూడా మీదే కదా, దానికి జంప్ చేసి కట్టుకుంటాడు. ఇది ఎంతవరకు అవుతుందో అంత పెట్టేసి. ఒక్క నిమిషం ఉండు, ఇది ఎంతవరకు నీకు 340 SFT వరకు వచ్చేటట్లు కట్టుకోవాలా? నువ్వు పైన పూర్తి కట్టుకున్నావు అంటే పెట్టి చేస్తారు, లేదంటే వీళ్ళ ఉద్యోగాలు పోతాయి. అవును, అందుకే రమణాడి లంచం అడిగినాడు. రమణాడి ఎత్తేసాడు బిల్లు 50,000 ఇస్తే కడతానని. శ్రీనివాసులు అన్నయ్య శాస్త్రం చెప్పేసాడు.
ఆడుగుడా చెప్పిరాడు అనిపెట్టలేదు. అవును అది కాదక్క, అలా అడిగినాడనే అతన్ని సస్పెండ్ చేసి పంపించినాం, అతను ఉద్యోగం తీసేసినాం. ఎంక్వైరీ కూడా. హలో గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు నేను ఘంటాపురంలో ఉన్నాను. ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్, ఐరన్ పోల్స్ ఉన్నాయి. సో దానికోసము అవి అంటే కరెంట్ కొడుతున్నాయి. అది ఇంప్రూవ్మెంట్స్ కింద మార్చాలని చెప్పి చెప్పాను. రీప్లేస్మెంట్ కిందకి మ్యాప్ 1 మంత్ పైగా అవుతుందండి. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. అది కొద్దిగా అర్లీగా చేయించామని చెప్పి చెప్పాను సార్. అవును కొత్త ఏఈనే ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. రమణారెడ్డి ఇలా చాలామంది దగ్గర డబ్బులు అడిగినాడని అతన్ని సస్పెండ్ చేయించినాం. నా దృష్టికి వచ్చిన సస్పెండ్ చేసి పంపించినాం. నేను అదే సమస్య చెప్తున్నా, ఆ పైన కూడా కట్టుకుంటే 340 సేఫ్టీ వస్తే ఇచ్చేస్తాం. సరేనా? రైట్. ఒక నిమిషం, నాకు కనపడతా అందులో అయ్యేళ్ళు పోయినాయిలే. ఎన్ని సూర్లు వచ్చినాను, ఎవరు ఏమి చేయరా. ఒక్క నిమిషం, నుతి నువ్వు నిలబడు. ఏమైంది? కాలు కాలింటే అప్పుడు ఎన్ని మన రాజశేఖర సార్ గవర్నమెంట్లో నీ దగ్గరికి కలిసినాను. ఎన్టీఆర్ వాళ్ళకి కలిసినాను. ఎందుకు? ఉండు ఉండు. ఎప్పుడు జరిగింది అమ్మా ఇది? సన్నపిల్లప్పుడు సార్ దట్టున్నాడు. ఏం కావాలి ఇప్పుడు దీనికి? వాళ్ళు ఆపరేషన్ చేయాలి సార్. చేయించుకునే స్థోమత లేదు. తిమ్మా నువ్వు కాలుది, చక్కగా పెట్టు. దానిలో చేసేది ఏముందంట? ప్లాస్టిక్ సర్జరీకైనా నువ్వు వదిలే. నువ్వు ఆ పాపని కింద వేయడం తప్ప వేరేది ఏంది లేదు. నీ అత్యుత్సాహం కాదు నాకు తెలుసు, కానీ ఏముంది దీనిలో ప్లాస్టిక్ సర్జరీకి? డాక్టర్లు ఏమన్నారు? ఆపరేషన్ చేసే ఖర్చు అవుతుంది. ఆపరేషన్ చేయడానికే ఏముంది ఆడ అంటున్నా? డాక్టర్లు ఏం చెప్పినారో చెప్పు. డాక్టర్లు ప్రైవేట్గా పోయి చేయించుకోవాలంటారు సార్. నాకు తెలిసి దానికి ప్లాస్టిక్ సర్జరీ చెయ్యరు నాకు తెలిసి అయితే, ఎందుకంటే ఆడ ఏంది లేదు. నాకు తెలుసులేమో, నాకు అర్థమవుతుంది. ఎంత అయితే అందన్నారు? ఎంత అవుతుంది అన్నారు? నువ్వు ఏ ఆసుపత్రి అయినా ఈ పాపకు చూపించి ఇంత అవుతుంది, 1 లక్ష అవుతుందా, 2 లక్షలు అవుతుందా, 3 లక్షలు అవుతుందా అని నాకు కొటేషన్ వేయించుకొని ఎస్టిమేట్ వేయించుకొని రా, నేను చేపిస్తాను. సరేనా? చెప్పు. ఇచ్చిపెట్టింటే ఇంత లంచం ఇచ్చినాం సార్. అసలుకి మళ్ళీ బైండ్ ఓవర్ పెట్టినారు. ఏం చచ్చిపోయా సార్? మేము పెన్నీషం నువ్వు చాలా మంచోని ఏం కాదులే. ఇసుపెట ఆకులాడు దొరుకుతా, మళ్ళీ దీనిలకు ఇది చేస్తా పోతానా? బైండ్ ఓవర్ చేయకండి. ఎందుకు చేస్తాంటారు? నానాలు పిలిపించి సార్ బైండ్ ఓవర్ పెట్టినారంట సార్. అవును బైండ్ ఓవర్ పెట్టినారు. ఇదిగో నీ బండి దొరికింది. బండి దొరికింది సార్? 400 చిక్కింటే ఎన్ని సెక్షన్లు పెట్టినారు? 400 చిక్కింటే కోర్టుకి 7,000 పెట్టినారు. ఆడ మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపించేదానికి 4,000 నా దగ్గర చూపించద్దు. నీ తెలివితేటలు నా దగ్గర చూపించద్దు. 400 రూపాయలు దొరికితే పోలీసు వాళ్ళు చేతి నుంచి మళ్ళీ 6,600 వేసి 7,000 పోలీసు వాళ్ళకి చూపించారా? ఇచ్చినాను. నువ్వు ఇసుపెట ఆకులు ఆడేది, పిల్లలను పట్టించుకోకుండా ఉండేది, ఇట్లాంటి నర్తలా చేసేది. మళ్ళీ దీనికి ఏదో పెద్ద నువ్వు అన్యాయం అయిపోయినావని చెప్తావా? నా దగ్గరికి వచ్చే ఏం చేసేది? గాడిద ఆడేది పేకాట. పేకాట్లో దొరికినావు, మళ్ళీ పొద్దు వాగనే ఆడుతున్నారు, లేదంటే మిద్దెలు కట్టడానికి ఆడుతున్నారు. అదేదో నువ్వు మెలిగింది తందన పాపం చూసుకో గాడిదే. నువ్వు అదే ఏదో పెద్ద మంచోడు చెప్పినాడు చెప్తున్నాడు. పొద్దు లేచిరాజు ఇసుపెట ఆకులు ఆడు దొరికినాడట. ఈ 400 దొరికితే ఏ పెద్ద బాగున్నావా? పోలీసు వాళ్ళు ఇంకా 6,600 ఎక్కువ వేసి చూపించినారట. ఇతన్ని పోగొట్ట. బాగున్నారమ్మా? మొన్న పెద్దమ్మా ఇది బాగానే ఉంది కదా. ఎన్ఆర్ చేస్తూ చేయలేదా మళ్ళీ?
ఉన్నదానికి బిల్లులు రాలే కదా మరి చిన్నదే వర్క్ కదా సర్పంచ్ దాంట్లో పంచాయతీ పంచాయతీలో పెట్టించేసండి చిన్నదే కదా దీనికోసం అంత పెద్దది అయితే లాంగ్ లెంత్ అయితే అనుకో సరే స్టాగ్నేట్ అవుతున్నా చూడు అలా ఎట్లొస్తాది ఎవరు ఒకరి పేరు చెప్పు నాగప్ప అది కాదు 30 ఏళ్ళలోకి పెన్షన్ వచ్చే వరకు ఎవరు చెప్పే ఎవరు పేరు ఏం చెప్తావు అట్లట్ట చెప్తావు అట్లట్ట చెప్తావు ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం ఉండు మా సార్ అడుగుతాడు నాకు అన్ని తెలుసులే ఏం చెప్పు సమస్య ఏంటంటే ఇంత ముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం ముందు రాకముందు పెన్షన్ అప్లై చేశారు ఎన్ సిరీస్ లో ఉందా ఐఎన్ సిరీస్ ఇనేజిబుల్ కింద పడింది సార్ ఐడి తీసేసరికి 60 బ్యాలెన్స్ ను 3 టైమ్స్ చేసినాము పోలేదు ఐడి పోతే ఇప్పుడు బిఎం కార్డు అన్ని ఇచ్చినారా అన్ని ఇచ్చినారా ఇప్పుడు పెద్దమ్మ ఏమంటాంది 45 ఏళ్ళలోకు 30 ఏళ్ళలోకు పెన్షన్ వచ్చింది అంటాంది సార్ వాళ్ళు డిజేబిలిటీ సంథింగ్ ఇలాంటి పెన్షన్స్ అయితే డిజేబుల్ ఉన్న వాళ్ళకు హ్యాండిక్యాప్డ్ కే కదా ఇనేజిబుల్ కి ఎవరికన్నా ఇచ్చినారా వీళ్ళైతే సమస్య అయితే ఇనేజిబుల్ కింద ల్యాండ్ ఎక్కువ ఉందనేసి అప్పుడు పడిన వాళ్ళు రాలేదు సార్ ఐడి తీసేసేకి ట్రై చేసినా కూడా ఇప్పుడు ఉందా ల్యాండ్ ఉందా లేదు కదా తీసేసుకొచ్చిన తర్వాత ఎంఆర్ తో సర్టిఫికెట్ తీసుకొచ్చిన అది కూడా మేము ప్రొడ్యూస్ చేసి 60 బ్యాలెన్స్ లో పెట్టాం అంతేగాని ఇనేజిబుల్ ఎవరికన్నా పెట్టినావా నువ్వు ఎవరికన్నా వచ్చినట్టు ఉందా ఇట్లా పిల్లలకు ఒక్క నిమిషం ఉండు నీ ముసలోళ్ళకి రాలేదు అనేది అర్థమైన విషయమే దానికి కాదంటలే కానీ నువ్వు ఎవరికో వయసులో ఉన్న వాళ్ళకు దీనికి లేని వాళ్ళకు కూడా వచ్చింది అంటున్నావు ఎవరికి వచ్చింది అది అవును చెప్పాలా కదా అట్లా కాదు కదా నీకు రాలేదన్న బాధతో పెన్షన్ వచ్చినప్పుడు ఏదో ఇంటికి వేస్తున్నాం కదా చెప్తున్నాడు కదా అది దీంట్లో పెట్టినారు మా రోల్ బ్యాక్ లో ఉన్నాయి పెన్షన్లు అన్ని రోల్ బ్యాక్ లో ఉన్నాయా నీకు రాలేదనేది ఖచ్చితంగా నీకు బాధే ఉంటది అంత మాత్రాన్ని ఊర్లో ఇచ్చిన వాడు అందరు పాపిస్తోడు అయితే కాదు కదా రోల్ బ్యాక్ లో వచ్చి చేస్తారులేమ్మా అయిపోయినాయి మేమన్నీ కూడా శాంక్షన్ అయినా చేస్తారమ్మా చూసినానమ్మా ఆ కాలువ డామేజ్ అయిందని ఆ కాలువ చూసినానమ్మా ఇప్పుడు వచ్చేటప్పుడే చూసుకుంటూ వచ్చినాను డ్యామేజ్ అయింది కాలం అంతా బాగాలేదు నీళ్ళన్నీ నిలబడిపోతున్నాయి మన పంచాయతీ గ్రాంట్లోని పెట్టి చేయమని చెప్పినాను సరిపోతమ్మా ఏమైంది ఇదేం బాగానే ఉంది కదా వారా ఇది ఎట్లుంటుందంటే ఒకసారి పీకినామనుకో ఈ ఇంటి వాళ్ళు అడ్డం పడతారు ఇంత ముందుగా పెద్దమ్మ చెప్తాను చూడు వాళ్ళకి రాలేదని ఊర్లో ఇచ్చినదని దొంగవి అన్నట్టు ఇవి పీకేసినాక రాదు మళ్ళీ చెప్తున్నా ఒప్పుకోరు నీకు తెలీదు నీకు కావాలంటే తీసేపిస్తాను డామేజ్ అని చెప్పేసి ఒకసారి ముట్టాము అంటే ఇంకెవడు రాడు ఒక్క నిమిషం ఏమైంది ఒక్క నిమిషం ఏం కావాలి అట్లా నువ్వు మాస్క్ పెట్టుకొని దగ్గర రా అంత దగ్గర దగ్గర రావాలనుకుంటే లేదంటే దూరం నుంచే మాట్లాడు ఏమైంది కరెంటు యాడి యా ఇంటికి ఆ ఇంటికా ఏ ఈడి అడ రెండు ఇండ్లు నాలుగు ఇండ్లు ఉన్నాయి అక్కడ కూడా కరెంటు పోలున్నట్టుంది వాళ్ళు ఆనొచ్చి తెచ్చుకున్నారా మీరు ఒక నిమిషం అంటే మన ఊరు పెరిగే కొద్దీ ఆడ దూరం కట్టింటాము మనం కట్టేది ఏంది సర్వీసులు కొట్టి కట్టింటాము కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నుంచి ఎంత అవుతుందో రెండు పోల్లో ఎంతకో ఎస్టిమేషన్ వేస్తారు అది 10,000 12,000 అది కడితేనే విడేస్తాడు సరేనా నా కడతాను బిల్లు కట్టడంతో సంబంధం ఉండదున్నా 30 మీటర్లు దాటిన తర్వాత ఎస్టిమేట్ వేస్తారు 30 మీటర్ల లోపల ఉంటే వాళ్ళే ఇస్తారు ఫ్రీగా అది ఎంత 10,000 12,000 అవుతుంది నువ్వు ఎస్టిమేట్ ఇప్పించేసి కట్టించేసి ఇమ్మీడియట్గానే చేపించేస్తా సరేనా అన్న వాళ్ళకి పేరు ఏది ఏమైందాడా ఏమ్మా అంక
చెక్ డ్యామ్ కు మోరి కట్టడం వల్ల ఉపయోగం ఏముంటది? ఊర్లకు దావు పోయేది అట్లుంటే పెట్టి చేపిస్తాం. ఏపీఓ ఏడుమా? శ్రీమా సార్ ఏపీఓ. ఏపీఓ గారు తాగే వచ్చినాడు రాలేదా? రమ్మను ఏం యాడ్ ఎవరు అలా చేస్తా కూర్చున్నా ఇప్పుడు ఆ బోర్డు ఆడ వంక దగ్గర పొట్లమరికి రోడ్డు ఉందంట సార్. ఆడ ఇది కల్వర్ట్ కావాలి మొత్తం చూసుకొని దీంట్లో పెట్టేదట్లు చూసుకో. పెట్టి మీరు ఏపీఓ ఇతని దగ్గరికి వెళ్ళండి, మండల ఆఫీస్లో ఉంటాడు. దానికి పోయేదానికి ఆ పొట్లమరికి రూట్ కూడా ఉంది, రోడ్డు ఉందా, బండిజాడ ఉందా, ఆ బండిజాడ కూడా రెడీ చేస్తారు. సరేనా? సరే పోను. సరే నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నా? గుడ్ మార్నింగ్ మా, బాగున్నారా? వాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు ఊర్లో ఇంకా ఎన్ని చోట్ల అవసరమవుతుంది కాలువలో? పోట్లమరి కదా, పోట్లమరి కదా, గంటాపురం కూడా వచ్చారు. ఎందుకు వస్తాయి? ఈ ఊరికి వస్తాయి. పోట్లమరి సచివాలయం కిందికి ఏవేవి వస్తున్నాయి? ఓన్లీ పోట్లమరి వస్తుంది. దాంట్లో లోడ్ ఎంత ఉంది చెప్పు. పోట్లమరిలో క్లస్టర్స్ ఎంతమంది ఉన్నారు? వాలంటీర్స్ 11 వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళని దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి, హౌసింగ్ దాంట్లోకి మ్యాప్ చేసుకోండి. ఎవరికి పెట్టినారు? ఎవరికి? కాదు, ఇట్ హ్యాస్ టు గో టు ద గవర్నమెంట్. జిహెచ్డబ్ల్యూకే పోవాలి, డిపార్ట్మెంట్కి పోవాలి. మీరు ఎవరు ఎంపీపీ వచ్చినారా? ఎంపీడీ అది కాదులేమ్మా, నీ దాని గురించి కాదమ్మా, నేను క్లస్టర్ల గురించి మాట్లాడుతున్నాను. ఎంపీడీ రాలేదు, ఆయన వాళ్ళ బదులు ఎవరు వచ్చినారు? సెక్రటరీనా? సెక్రటరీ ఇది ఇది క్లస్టర్స్ అన్నీ దీనికి వేసినారు బత్తలపల్లికి. వాలంటీర్స్ అందరూ దీనిలోకి రావాలి. ఏది? పొట్లమరికి రావాలి. అది రాసి జిహెచ్డబ్ల్యూకి మీరు డిపిఓకి పంపించాలి. ఆ పంపించిన కాపీ నాకు ఇవ్వండి. పంపించిన కాపీ వాళ్ళు మళ్ళీ ఆ నుంచి జిహెచ్డబ్ల్యూకి పంపించింటే చెయ్యి. నాకు ధర్మవరంలో కూడా ఇదే సమస్య ఉంటే నేను అక్కడ మాట్లాడి మోహన్ గారితో మాట్లాడి క్లియర్ చేయించినాను. ఇది కూడా అలా మాట్లాడిపోయండి. ఎంపీడిఓ ద్వారా డిపిఓకి పోయింటుంది. డిపిఓ ద్వారా పైకి పోయిందా తెలుదు కదా? తెలుసా? తెలియదు కదా మేడం. తెలియనప్పుడు ఆ కాపీ తీసుకొని నాకు ఇవ్వండి, నేను ఫాలో అప్ చేస్తాను గవర్నమెంట్ లెవెల్లో. అమ్మ నేను ఇక్కడ మొత్తం ఎన్ని పోయినాయో కనుక్కుంటానమ్మా, డ్రైనేజెస్ కనుక్కొని నేను చేపించేస్తానులే. మొత్తం ఎంత అవసరమవుతుందో చూడండి, డ్రైనేజెస్ ఎన్ని కావాలో మీరే కదా ఇంజనీరింగ్ చూసి మొత్తం ఎన్ని డ్రైనేజెస్ కావాలో చూడండి. ఎన్ఆర్జీఎస్ దీంట్లోనే పెట్టి చేపిస్తాం సార్. బాగున్నారమ్మా? వస్తున్నా. బాగున్నారమ్మా? ఏమంటారు? ఏం కాదా, రావటం లేదా నాకు వస్తున్న ఇంటికి? బఫరింగ్ రాలేదా? తహసీల్దార్ గారు ఏమైందని? ఎవరు డిఎస్ఓ చేయాలా? పంపింది ఎక్కడికి పోయింది? విజయవాడ. ఎవరు అది కన్సర్న్?
అక్కడ సిల్సో ప్లేస్ కమిషనర్ ఆఫీస్ లో చేరా సార్. మీరు కూడా చాలా సార్లు చేశారు, తర్వాత డిఎస్ఓ ఆఫీస్ లో కూడా చాలా సార్లు చేశారు. సర్ నీ పైకి వచ్చింది, నాకు నెత్తికి వచ్చింది ఇవన్నీ గానీ. నీకు హౌసింగ్ ఏ ఇది సార్? హౌసింగ్ ఏ నీకు ఇల్లు ఉందా? పీకేస్ కట్టుకుంటావా? ఎందుకు బాగుంది కదమ్మా, వేరే స్థలం ఉంది అమ్మా, వేరే పక్కన స్థలం గానే ఉంది కదా, యాడ్ ఉంది, ఉందా హౌసింగ్? ఒక నిమిషం ఉండండి, ఈమెకు ఇల్లు కావాలి, ఈమెకు ఇల్లు కావాలంట. ఆల్రెడీ ఒకటి ఇల్లు ఉంది, ఇద్దరు కొడుకులు. ఈ డీటెయిల్ తీసుకొని స్థలం ఉంది, ఆ పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని అయినా సరే స్థలం ఇచ్చేది. విఆర్ఓఐడి పీసీలు ఇచ్చినారు, ఊర్లో 127 ఇచ్చినారు. ఈమెకు కూడా ఒకవేళ ఉంటే కన్నా స్థలం ఉంటే అది పీసీ ఇవ్వండి, ఒకవేళ డాక్యుమెంట్ లేకపోతే పీసీ ఇచ్చేసి ఇల్లు చెప్పారు. చెప్పిస్తారులేమ్మా సార్? ఇంజనీర్ హరి ఇడి ఏమి మాస్క్ పెట్టుకో, ఎందుకు పడింది 6 స్టెప్లో? సిక్స్ స్టెప్లో ఎందుకు పడింది? ల్యాండ్ ఉందా? అప్పుడు అప్లై చేసినప్పుడు ఐఎన్సీటీసీ కింద పడి ల్యాండ్ ఉండేసి సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ పెట్టిన క్లియర్ కాలేదు. ఊరికే చెప్తానారా నాకు కథలు? ఊరికే 6 స్టెప్ లిస్టు తీసుకో, ఎక్కడ పెట్టినా మరి ఎందుకు వస్తున్నాం ఊరికే? ఇతనికి చెప్పినా సరే ఏమనంటే ఆమెకి పెన్షన్ రావడానికి లేట్ అవుతుంది, బట్ ఇతనికి 60 ఏళ్ళు దాటింది, ఇతను పెన్షన్ అప్లై చేసుకోవచ్చు సార్. ఇతనికి 2,850 వస్తుంది, ఆమెకి రాకపోతుంది. రాలేదు సార్, ఇప్పుడు ఇయర్ పడింది. మరి అప్లై చేసుకోండి. వాళ్ళు అప్లై చేసుకుంటే దానికి సర్టిఫికెట్, ఆధార్ అప్డేట్ లింక్ కావాలి. ఆధార్ లింక్ కావాలా? అన్ని కావాలా? నీకు తెలుసు పద్ధతి, నాకు తెలుసు, మరి ఆ పద్ధతి చేపియాలి కదా. చెప్పినా సార్, ఆయనకి చెప్పేది ఏముంటుంది? వాళ్ళకి 2,250 తక్కువ అంటే. అవును, రెండో దశ రెండో పెన్షన్ కూడా వస్తుంది కదా. అప్పుడు ఈమెకి వచ్చినప్పుడు పెద్దనా నువ్వు పెన్షన్ తీసుకో, 2,250 ఇప్పుడు వస్తుంది. ఇది 6 స్టెప్లో పెట్టినారు, ఇది క్లియర్ అయిపోతానే ఆమెకి 3,000 వస్తుంది, ఇద్దరికి వస్తుంది పెన్షన్, సరేనా? అది చెప్పడానికి ఏముంటుంది? ఊరికి చెప్పినాను సార్, తెలియజేసినాను సార్ అంటే ఇప్పించినావా లేదా అని ఉండాలా? ఏ ఊరినిది అని ఒళ్ళు బద్ధకం చేస్తారు తప్ప ఒక్కటి లేదు మనకు. మనం గాడిదలు గాడి అనుకుంటున్నామా? మళ్ళీ 60 ఏళ్ళు ఉందంటున్నావా? ఆయనకి పెన్షన్ ఇప్పడానికి ఏమైతుంది? నువ్వు ఆ మాత్రం చెప్పలేవా? ఇప్పుడు ఇది వస్తుంది, రెండోది అది వచ్చినప్పుడు ఆ రెండు కూడా వస్తాయని చెప్పి చెప్పినా సార్? నేను మొన్న చెప్పినా తీసుకొని రాలేదు, పత్రాలే తీసుకొని రాలేదు సార్. ఆయన తీసుకొచ్చేది కాదు, వాలంటీర్లు ఎందుకు పెట్టినాం? వాలంటీర్ గురించి చెప్పినా సార్? 3,000 వస్తుంది, ఇది వస్తుంది చెప్పాలి. రెండు వస్తాయి పెద్ద ఆయన, నువ్వు ముందు నీకు పెన్షన్ తీసుకో, సరేనా? తర్వాత ఇది ఐఎన్ సిరీస్ లోంచి పోయి రెండోది వస్తుంది, సరేనా? వికలాంగులు ఉంటే రెండు పెన్షన్లు వస్తాయి. అంత నెగ్లిజెన్స్ చేసుకుంటూ పోతాంటే ఎట్లమ్మా? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. ఆ పద్ధతి ప్రకారం అర్థమయ్యేటట్లు చేయాలా, సాయం చేయాలి కదా. బలుపు చేస్తాలి తప్ప. బాగున్నా నమస్తే సార్. అన్నా బాగున్నా అర్థమా? Thank you.
ఏమా మాకు కట్టుకోవడానికి ఇల్లు లేదు స్థలం లేదు ఇది ఇల్లు ఎవర్ది ముస్లింలు ఉన్నారు సార్ బాడిగిల్లో ఉన్నాం స్థలం లేదా నో మీ వాలంటీర్ అడిగినాడా ఎప్పుడైనా నీకు అడిగినాడా అప్పుడు ఇల్లు స్థలం ఇల్లేదని ఇంటికి ఇస్తామంటే ఇల్లు ఎక్కడ కట్టుకునే స్థలం లేదని ఎందుకు స్థలం లేకుంటే స్థలం కూడా కలిసి ఇస్తాం కదా ఎవరు వాలంటీర్ ఎవరు బత్తలపల్లిలో అవసరం లేదు ఎవరు దీనికి జ్వరం వస్తుంది నీకేనా జ్వరం వస్తుంది ఏం జ్వరం హీరో కరోనానా శాంక్షన్ చేయండి ఎంతమంది ఉన్నారు ఇట్లా స్థలాలు లేకుండా ఇల్లు కావాల్సిన వాళ్ళు వాళ్ళకందరికి కూడా బత్తల పళ్ళు అకామిడేట్ చేయండి చేస్తాం పా ఐదు కావాలంటే 50 తీసుకుంటాం అవసరాన్ని బట్టి ఇప్పుడు ఎంతమంది అవసరం వచ్చింది బత్తల పళ్ళు సార్ 100 మందికి అనుకోండి ల్యాండ్ ఉందా మళ్ళీ ఎక్కడ తీసుకుంటున్నారు చూడండి ఎక్కడైనా చూడండి డబ్బులు ఇచ్చేసి తీసుకుంటా సైన్ ల్యాండ్ అయితే దొరుకుతాయి ఈ ల్యాండ్లు మా వాళ్ళు ఇచ్చే రేట్లు నేను నాలుగు అందరూ నాలా ఉన్నారు చూడండి అసైన్మెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే ల్యాండ్ తీసుకుంటారండి మీకు ఖచ్చితంగా చెప్తే ఎదురుతాం తీసుకుంటాం మన ఇచ్చినారు కదా లేదు అసైన్మెంట్ అయినా పట్ట అయినా ఒకటే రేటే అట్లేం లేదు లక్ష రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అంతే లేదు అంతే కదా అసైన్ వాళ్ళు మనం 15 లక్షలు ఇచ్చారు మా 17 అంతే చట్ట ప్రకారం కూడా అంతే ఉంది దర్జన చేయిస్తారులేమ్మా కొట్లాడు కొట్లాడి నాది ఇచ్చా నాది ఇచ్చానండి కదా నేను ఇప్పుడు నువ్వు ఆపక చూడద్దంటే మీరు అసలు ఈ పక్క అనంతపురం అయ్యో ఈ డాడ చూస్తాను 10 ఎకరాలు ప్లాట్ అవుతుందని నేను ఒక్కరు ఒక్కరుమ్మా ఒక్కరు నువ్వు అట్లా ఆపకుండు ఎక్కడ పెద్దమ్మా ఇల్లు ఇల్లు మొత్తం పడిపోయింది కొత్త ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటావా ఇప్పుడు ఈ పెద్దమ్మది పడిపోయింది మీరు కొత్త శాంక్షన్ ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు వేరే ఉంటే దాంట్లో ఇమ్మీడియట్గా శాంక్షన్ లేదు పెట్టి చెప్పి క్లోజ్ చేయండి ఐడియా ఉందా ఉందా లేదా మీరేం ఇంజనీరింగ్ అసిస్టెంటా వర్క్ ఇన్స్పెక్టర్ కదా దాంట్లో పెట్టి చేసి చెప్పండి మళ్ళీ మాకు కొత్తవి రాలే పాత వచ్చినప్పుడు చేస్తాము ఇట్లాంటి వద్దు అర్థమైందా ఇమీడియట్గా అయిపోయేటట్లు చూడండి ఏ ఖాళీ ఉంటాయి చేస్తారు పెద్ద మీద అని ఉండు కదా దూరం ఉండు రాజీ అయినారా కొట్లాడుకో రాజీ అయినారా ఏం పెద్దనా మీ ఆయనేనా ఇల్లు ఇచ్చినాంలే పెన్షన్ వస్తుందా ఎవరికి ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు 2200 ఇదిగో తీసుకొస్తారు నమస్తే ఏమో బాగున్నారా బాగున్నారమ్మా బాగున్నా ఓ అప్సామి అడిగినాడయా అప్సామి ఉన్నాడా ఊళ్ళో ఏ అన్నాడు ఏమంట అలిగినాడా ఏమంట ఏమో బాగున్నారా బాగానా Oh, my God.
బాగున్నానమ్మా. ఎక్కడికి పనులకు బయలుదేరినారా అంతా? అవును, నీళ్ళు ప్రతిసారి నింపుతున్న ప్రతిసారి మునిగిపోతా ఉంటుంది కదా. వస్తా వస్తా పాప. ఆడి కాలనీ లేక వచ్చినామాయితే డబ్బులు ఇచ్చినాము. చెప్పమ్మా, నువ్వు దూరం దూరం కూడా మాట్లాడు, దూరం కూడా మాట్లాడు. మా ఆయన కరెంటు షాక్ చనిపోయినాడు, అది డబ్బులు రాలేదు సార్. కరెంటు షాక్తో అంటే ఎలా చనిపోయినాడు? కరెంటు ఏ ఎలక్ట్రికల్ అలా ఎలా అవుతున్నాయి? మీ నోటీస్లో ఉంది, అది కేసు. మాస్క్ పెట్టుకో, మాస్క్ పెట్టుకో. మీ నోటీస్లో ఉందా? ఇప్పుడు వాళ్ళ ఆయన చెనక్కాయ బండి కోసుకోబోతుంటే అది తైలి చనిపోయినాడు. పంపించినారా రిపోర్ట్? డిఏ సార్ దగ్గర సార్ మాట్లాడు. ఏం పేరుమ్మా? అప్సన్. నేను మాట్లాడుతానులేమ్మా, నువ్వు డీటెయిల్ తీసుకొని చేసుకో. ఎక్కడుందో ఫైల్ నాకు ఒకసారి మాట్లాడు చంద్ర, నేను మాట్లాడతాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక నిమిషం, ఎమ్మెల్యే గారు మాట్లాడతాను సార్. ఎవరు? డి సార్. సార్ డి గారు. హలో డి గారు. నమస్తే సార్. ఇప్పుడు వన్ ఇష్యూ వచ్చి సార్, నేను ఘంటాపురంలో ఉన్నాను. ఈడ అప్పుసామి అనే రైతు ఈ ట్రాక్టర్కి చెనికాయ తోలుతా అంటే కరెంటు తగిలి చనిపోవడం జరిగింది. ఆ ఫైల్ మీ దగ్గరికి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. లైన్ కిందికి ఉంది, అదొకసారి చూడండి. కానీ చాలా కేసెస్ ఉన్నాయి మన ఈ లెవెల్లో ఈ కరెంటుతో చనిపోయినది. అవును, ఇప్పుడు అలాగే ఇప్పుడు సంకేపల్లిలో కూడా. సంకేపల్లి మీకే వస్తుంది కదా, మీకు రాదా? ముదుగుబా మీకు రాదు కదా. అక్కడ అక్కడ కూడా అది కదిలికింది పోదా. అక్కడ కూడా ఇద్దరు అలాగే కరెంటు తైలి చనిపోయినారు. అంటే ఈ వర్షాకాలంలో అది కిందకి పడ్డము, ఆ విధంగా చనిపోవడం జరిగింది. సరే, వాటర్ మేబీ ఈ అప్పుసామి అనేది అది కూడా. రెండోది, ఈ నేను ఈ ఘంటాపురం విలేజ్లో కొన్ని కరెంటు పోల్స్ డ్యామేజ్డ్ ఉన్నాయి, కొద్ది రీప్లేస్ చేయండి. కొద్ది స్పీడప్ చెప్పమని చెప్పండి సార్. ఇవి కూడా కొత్తగా వచ్చిన కొత్త స్పీడప్ చెప్పి. ప్లస్ థ్యాంక్ యూ. చెప్పండి, ఏం పెద్దనా? అవును, పక్కన ఉంటే పక్కలోనే మూడు ఎకరాలు సార్. మాకు ఎకరా తీసుకునే చాలు అసైన్మెంట్ లాంటి. అసైన్మెంట్ లాంటి పంపించాక అది యూజ్ చేసుకోవచ్చు సార్. రిజంప్షన్ ఇచ్చే కాబట్టి రైతు కూడా చెప్పాను సార్, మీరు యూజ్ చేసుకుంటారు, మీకైతే అమౌంట్ వస్తుంది. ఊరికంతా అదేనా? ఎస్సీ మాత్రమే, ఎస్సీ కాలనీకి. అప్పుడు చనిపోతే నడవలో నీళ్ళలో ఎత్తపోయి నీళ్ళలోనే గుంత తీసి పోతాం. నీళ్ళలో గుంత ఎప్పుడు తెచ్చారు? పార్లతెళ్ళేసి అట్లా వేసి లాస్ట్ టైం అట్లా ఎలా చేస్తే అప్పుడే మీ దగ్గరికి వచ్చింది.
ఏం సోర్సెస్ లేదన్నా ఇంక ఎక్కడ పుట్టారు పారేయలేదు సేవా ఇంక చెరువు చెరువు అంతా నిండితే ఇంక అట్టే ఉంటుంది ఇదంతా కూడానా ఒక నిమిషం ఉండు ఇది ఇది ఇదంతా ఎవరిది ఎవరు ఆక్యుపేషన్ లో లేరు కదా ఇక్కడ ఇక్కడైనా చేసుకోవచ్చు కదా వాళ్ళు ఎందుకు ఇప్పుడు ట్యాంక్ ఫుల్ లెవెల్ లో ఉన్నారు కదా చెరువునీళ్ళు ఇంత దూరం వస్తాయా ఇది అపరా చెరువు నీళ్ళే కదా ఇటు నుంచి దోబీ ఘాట్ దాని అవతలకి వెళ్ళిపోవాలి శ్మశానం లేక ఇంత లోతు వస్తాయి అన్న సరే ఆల్రెడీ మేడం ఇక్కడ ఇచ్చిందంట కదా అది వాడుకోండి అంటే వాళ్ళు డబ్బులు ఇస్తాం లేదు మేము ఇస్తామని చెప్పినారు మేము డబ్బులు ఇస్తాం రైతుకు కూడా చెప్పినాము మేము డబ్బులు ఇస్తాము వాడుకోండి సరే వాడుకోండి వచ్చినారు చెప్పినారు కూడా బైపాస్ పోయేది ఆ పక్కన ఎట్లా పోతుంది రెండింటికి మధ్య పోలే కదా అది కదా మళ్ళీ ఊరంతా ఉంది కదా ఊరు మధ్యలో పోతుందా ఇప్పుడు మనం ఎంట్రన్స్ లో ఆడికి ఊరికి మధ్యలోనా కొంచెం బాగున్నారమ్మా ఏం చెప్పు ఏం సమస్య అవును ఆడ చెరువులో ఫుల్ నీళ్ళు వచ్చినాయి యాడికోళ్ళ అవును ఇట్లుంది కదా నీట్గా సీసీ రోడ్డు ఉంది కదా యాడ నేను వచ్చినప్పుడు ఎవరు వేయలే ఎక్కడ కావాలమ్మా ఊర్లో వేసి ఎరిగే దాని గురించి చెప్పలేను కానీ ఇక్కడ చూసుకోండి డోర్ నెంబర్ రాసుకోండి ఇక్కడ కూడా కరెంట్ లేదు చూడండి లాస్ట్ లో నెంబర్ రాసుకో డీటెయిల్స్ డీటెయిల్స్ రాసుకో ఒక పేజ్ తిప్పడానికి ఇంతసేపు పడుతుందా మీరు ఇంక పని ఎప్పుడు చేస్తారు బా కానీ కానీ ఎస్సీ కాలనీ సైడ్ చూడు ఎట్లా స్ట్రైటా కాలనీ లేక ఒక్క నిమిషం అండి
కరెంట్ బిల్ మాకు 10 ఎకరాల భూమి ఉంది సార్. బోర్ వేసినారు పక్కన ఎంఆర్ ఆఫీస్లో అడ్జి ఇస్తే వెనుకలు పట్టించుకున్నారు సార్. ఎక్కువ మాట్లాడితే మీకు మీ బోర్లే క్లోజ్ చేస్తామని చెప్తున్నారు సార్. వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు. మేము 20 ఐదేళ్ళు లేదు సార్. ఎక్కువ బోర్లు వేస్తున్నాడు, వీళ్ళకి రెండు బోర్లే మేడం వేసినాయి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఇంతకు ముందు వాళ్ళే ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు సార్. వీళ్ళు కొనుగోలు చేసి మళ్ళీ వచ్చారు. వీళ్ళు కూడా బోర్లు వేసినారు, వాళ్ళు బోర్లు వేసినారు. ఎంత డిస్టెన్స్ ఉంది? తక్కువే సార్, మన 350 మీటర్లు కూడా లేదు సార్. ఫస్ట్ ఇద్దరు బోర్లకే డిస్టెన్స్ లేదు సార్, మళ్ళీ వేరే వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. అరే కాదు, ఫస్ట్ నీ బోర్లు క్లోజ్ చేస్తామని చెప్తున్నాను. లాంగ్ వేసుకోమని చెప్తున్నాం కదా మేడం, అంతేను మీకు ముందే లేదా మేడం? ఇట్లా బోర్లు వేసుకున్నాడని పక్క క్లీనింగ్ చేస్తామని చెప్పి కొన్ని నెలలు పెట్టినారు మేడం. 20 ఒకటి మీరు పోయిన తర్వాత మేడం, మీకంటే కరెంటు ప్లాను అన్నీ కూడా వాళ్ళకే ముందు ఉన్నాయి. నేను అది కూడా వాళ్ళకి చెప్పలేదు అసలు. అది బోర్ క్లీనింగ్ చేసింది అసలు ఉంటే ఉండి, ఇప్పుడేం నీళ్ళు రెండు దాంట్లో ఉన్నాయి కదా. సార్ అబ్జెక్షన్ పెట్టింటేనే అప్పుడు మళ్ళీ అది వేసుకుంటే అబ్జెక్షన్ పెట్టారు సార్. సార్ ఇంకోటి చూడండి, నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు కావాలంటే నువ్వే మాకు చూసి న్యాయం చేయం సార్. ఇవంటే నేను ఏమన్నా మాట్లాడితే మీకు బోర్ చీజ్ చేస్తాను అంటాను సార్. నేను 21 సంవత్సరం సార్, నేను వేసినప్పుడు బోర్లు ఉన్నాయంటే చీజ్ చేయమన్నాను. నేను కొన్నప్పటికి కానీ నేను మీరు ఎన్నాళ్ళైంది? నేను 21 సంవత్సరం అవుతాను సార్ వేసి. చెట్లు ఉన్నాయి సార్, చెట్లు కానీ? అది కాదు అది కాదు, ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఎప్పుడు బోర్లు వేసినారు, మీరు ఎప్పుడు బోర్లు వేసినారు? 8 నెలలు వేసినారు. 8 నెల నుంచి ఇంతవరకు కరెంట్ కనెక్షన్ నిలబెట్టినారంటున్నారు కదా సార్, 13 రోజులు లాగిన లేదు బయట ట్రాన్స్ఫార్మర్ ఎత్తినారు. రమ్మ డీపీ కలిసిన చూస్తారని సార్. మీరు ఒక్క నిమిషం ఉండదు, ఇప్పుడు అందరం రైతులమే, వాళ్ళకు పంటకో ఇళ్లకు పంటకో పంటకు కాదు సార్. వాళ్ళు ఇంటికి అని అడిగితే వేసుకోమని చెప్పాను సార్. ఇంటికి అని అడిగితే వేసుకోమని ఇల్లు కానీ కడుతున్నారు. ఇంకా 3 బోర్లు 4 బోర్లు వేస్తాము, ఎంపిక అంటున్నారు సార్. అవన్నీ కాదు ఏంటి, ఒకసారి చూడండి మేడం, ఇద్దరికి సమస్య లేకుండా చూడండి. నీళ్ళు తక్కువ వచ్చినాయి, ఇప్పుడు తగ్గిపోయినా వేరే బోర్ వేసుకునే ఆప్షన్ లేదు సార్. పక్కన హరి అని అబ్జెక్షన్ పెడుతున్నాడు, 10 ఎకరాలు ఉన్నాయి కానీ బోర్ క్లీనింగ్ ఎందుకు? దగ్గరలో ఉంటుంది కదా, దగ్గరలో ఉంటుంది కదా. నా పక్క ఫస్ట్ నేనే సార్ వేసిన తర్వాత మళ్ళీ హరి వేసుకున్నాడు. నీళ్ళు పోయినాయని అడిగింటే మళ్ళీ నువ్వు నేను పక్కన వేసుకుంటాను. నీళ్ళు తగ్గినాయా? తగ్గినాయి సార్ ఆ బోర్. ఆ బోర్ తగ్గినాయి సార్. వాళ్ళు వేసుకొని 2001లో అతని కాదు కదా, ఎవరికైనా కానీ ఎవరికైనా ఏమైనా ఇష్యూనే కదా. ఫోటో చూపించమంటే చూపిస్తారు, 70 వయసులు చనిపోయినాయి వద్దు. ఒకసారి చూసుకోండి మేడం, ఈ బోర్లు ఇచ్చేటప్పుడు మనము యూతల రైతులను కూడా కన్సిడర్ చేసుకొని, లేదంటే వాళ్ళ బేసిక్గా ఎవడు వేయకూడదు బోర్లు. అడ్డం పడితే అందరం అడ్డం పడాలా? ఈ రైతులలో మనం ఒకరొకరు మనం పెట్టుకొని చేసుకోవాల్సిందే. అన్ని అందరికి ఇబ్బందే. వీళ్ళు ఊరికే ఒకసారి గట్టికి పడిన అనుకో, మీ దానికి ఇబ్బందే, వాళ్ళ దానిలకు ఇబ్బంది పడుతుంటారు. మాట్లాడి నేను చెప్పిస్తాను కదా సార్, మళ్ళీ ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పాలి. లేదని కావాలంటే సార్ మీరే వచ్చి చూడండి. ఇప్పుడు అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే నేను కేసు వేస్తా అంటాను సార్. ఎక్కువ అడిగే కాదు, లేదు లేదు కానీ అవద్దు, నువ్వే ఉండవు కదన్నాడా. ఇద్దరికి సర్దుకొని న్యాయం, ఇద్దరిని సర్దుకొని లేదంటే కానీ నేను ఇద్దరికి న్యాయం చేయమని చెప్తాను. నేనేమన్నా ఇద్దరికి న్యాయమే చేయమని చెప్తున్నాను కదా. మళ్ళీ ఇంటికి అడిగారు సార్ వేసుకోమని. నేను యాక్సిడెంట్ చేసి చంపేయడం కాదు, యాక్సిడెంట్ లో చంపాడు. మన ఉన్న ప్రతాప్ వల్ల ప్రతాప్ అంటే కరెంట్ కార్ లో వస్తా అంటే మా నాన్న క్రాస్ చేసుకుంటా అన్నప్పుడు ఆయన చాలా స్పీడ్ తో వచ్చినాడు, చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? కేసు కట్టినారా? కేసు కట్టినాము, అది ఇన్సూరెన్స్ కేసు జరుగుతుంది. ఈ స్టేషన్ లో కేసు అయితే ఎఫ్ఐఆర్ ఉంది సార్. అది ఏం జరుగుతుందో, ఎప్పుడు పోయినా ఇంకా నెంబర్ రావాలి అంటారు. ఎందుకు ఎఫ్ఐఆర్ నెంబర్ ఎప్పుడు అయిపోయింది కదా, ఇన్నాళ్ళు ఫైల్ అయింది సార్. తర్వాత కోర్టులో కేసు పోవడానికి నెంబర్ రావాలి, అది వాళ్ళకు సంబంధం లే. ఇంకా అది నువ్వు మీ లాయర్ని పెట్టుకుని వాదించాలా, నువ్వు మీ లాయర్ని పెట్టుకుని వాదించాలా? ఇప్పుడు అట్లేదా? వైఎస్ఆర్ బీమా ఇన్సూరెన్స్ ఎవరమ్మా చూసేది?
ఏపీఎం ఎక్కడ వస్తే ఐడియా ఉందా? ఆ కేసు యాక్సిడెంట్ కేసు ఉందా? వైఎస్ఆర్ ఇన్సూరెన్స్లో ఉందా? బీమాలో ఉందా? ఉమాదేవి శ్రీనివాస్ మొన్న అక్కడ మా అమ్మ కూడా ఇచ్చింది సార్. మీరు ఈమెకి ఇస్తే ఈమె కాల్ సెంటర్కి ఫోన్ చేస్తానని చెప్పింది సార్. నేను కాల్ సెంటర్ 3 నెలల కిందే పోయినాను సార్. కాల్ సెంటర్ పోవక్కర్లే వీళ్ళకు, బీమా మిత్ర అన్నిటికీ కూడా. ఇది వచ్చేసి 1/4/2020 నుంచి 1/10/2020. నేను సింపుల్, ఈమెకి ఇన్సూరెన్స్ ఉందా లేదా? కాదు సార్, పంపించినారు. కాకపోతే నాన్ పాలసీ టైం సార్, అది రాదన్నారు. నేను కాల్ సెంటర్లో కనుక్కున్నాను. అదే నేను అడిగేది, వస్తుందా రాదా? ఆ విషయం చెప్పినా వాళ్ళకు? ఆ రోజే చెప్పినాం సార్, ఇన్సూరెన్స్ రాదు అని చెప్పేసి. వాళ్ళందరికీ అదే చెప్తాను సార్, 1/4/2020 నుంచి 1/10/2020. మై క్వశ్చన్ సింపుల్, వస్తుందా రాదా? రాదా? నువ్వు కాల్ సెంటర్ ఫోన్ చేసింటే ఏమన్నారు వాళ్ళు? ఏం చెప్తానంటే ప్రెజెంట్ ఫండ్స్ లేవు కాబట్టి రావు, ఎప్పుడైతే జగన్ వదులుతాడు అప్పుడు వస్తాయి అంటున్నారు. దానికి సంబంధం లేదు, చెప్తాండి. దానికి 512 కోట్లు ఇన్సూరెన్స్ కట్టినారు దానికి. నేను అదైనా సరే డబ్బులు పడతాయి, శాంక్షన్ అయ్యింది అంటే పర్వాలే, అసలు ఉందా లేదా నేను అడుగుతున్నా. 100% ఉంది సార్, వ్యాలిడ్ దాంట్లో ఉంది. వాళ్ళు కూడా అవును, ఈమె చెప్తాంది వ్యాలిడ్ కాదని చెప్పేసి. నాన్ పాలసీ టైం నాన్ పాలసీ అంటే ఇంకా రాదు కదా? రాదు, నాన్ పాలసీ టైం కాబట్టి రాదు. అంటే నాన్ పాలసీ టైం అంటే అంటే గవర్నమెంట్ ఒక ఒక టైం నుంచి తీసుకుంది. ఫస్ట్ మేము 512 కోట్లు డిపాజిట్ చేసినాం, చేసినా కానీ బ్యాంకర్స్ దానిలో తప్పిదాలు ఉన్నాయి అవి ఉన్నాయని చాలామందికి ఇవ్వలేదు. ఇవ్వకుంటే గవర్నమెంట్ ఆ బ్యాంకర్స్కి అంత అవద్దు, మేమే కడతాము. ఇప్పుడు ఎవరికైనా జరిగింది అనుకో, ఇమ్మీడియట్గా తక్షణ 10,000 ఇస్తున్నాం, మళ్ళీ డబ్బులు ఇస్తున్నాం. అలా చేద్దామని నిర్ణయించుకొని ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టింది. అక్టోబర్లోనా పెట్టినది అది? ఏదో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టింది, దాని తర్వాత ఉండేదని ఇన్సూరెన్స్లోకి వచ్చింది. ఎగ్జాక్ట్లీ 2 డేస్ బిఫోర్ చెప్పింది కాబట్టి నీకు తెలుసు, మరి నీకు తెలియదు అంటున్నావు సార్. అక్టోబర్ నాకు లేదు, వాళ్ళు చేసేదాన్ని కూడా వాళ్ళ చేతుల్లో లేని పని ఇది. అంటే ఏ విధంగా కావాలా? ఇంకా రెండోది ఏం కావాలా? కనీసం వచ్చి మీరు చనిపోయినారు కదా అని కనీసం ఆ మనిషి చంపేసిండే మనిషి ఉన్నాడు ఈ రోజు వరకు మా ఇంటికి రాలేదు. చంపేసినది కాదు, మా యాక్సిడెంట్ అయినది. వాళ్ళు ఎందుకు వస్తారు మా ఇంట్లోకి? వస్తారు ఎట్లా వస్తారు చెప్పు. నువ్వు కేసు కట్టినావు సార్, నేను బండిలో పోతాంట ఫలానా వ్యక్తిని గుర్తిస్తారు, లేయప్పా అని లేపుతారు కదా సార్? అది కూడా లేదు సార్. ఇంకా దానికి మనం ఏం చేసేకైతే చెప్పు, దానికి నువ్వు నేనేం చేస్తాను చెప్పు. ఎవడో గుద్దిపోయినాడు, వాడు కూడా మనల్ని ఇది చేయలేదంటే మనం ఏం చేసేకైతే? ఖచ్చితంగా అది తప్పే. వాడు డిపార్ట్మెంట్ వాడు భయపడిపోయి ఉంటాడు, భయపడి ఉరికేసింటాడు. అవును, వాడు కాపాడలేని దానికి నువ్వు నేనేం చేస్తాము? లేదంటే ఏదైనా సమస్య ఉంటుంది, నువ్వు భర్త కాదు. ఎవడో గుద్దిపోయిన దానికి రెండు రోజులే తేడా ఉంది, రెండు రోజులే తేడా. ఇప్పుడు ఎవరో గుద్దిపోయిన అతను వాడు భయపడి ఉంటాడో, లేదంటే వానికి ఆ హృదయం లేకపోయి ఉండొచ్చు, నిలబెట్టాలనే ఆలోచన కూడా లేకపోవచ్చు. దానికి నువ్వు నేనేం చేయలేం కదమ్మా, మన చేతి నా చేతుల్లో ఉండేది కదా. కొడతారు, ఎవడైనా భయపడి ఉండొచ్చు, ఉండొచ్చు. వాడు పనికిమాలలోనే ఉండొచ్చు, వాని గురించి నువ్వు ఎందుకు బాధపడతావు? పనిమాలలో చూసి పనిమాలలో గురించి నువ్వు నేను ఎందుకు బాధపడతాము? ఇదైతే లేదు ఇన్సూరెన్స్. బాధేమ్మా, తప్పకుండా బాధే. వాడు గుద్దిపోయినాడు పనిమాలలో ఉండొచ్చు. ఇప్పుడు బస్సులలో ఉన్నాడు, దివాకరెడ్డి బస్సులో నుంచి వాడు గుద్దిపోయినాడు, ఇంతమంది చచ్చిపోయినారు, దాని మీద కూడా కోర్టులో పోయి చేసి చేసుకున్నాడు. వాడు నిలబడల్లా చేయాలనేది ఏముంటుంది చెప్పా నాయకులకు? వాళ్ళకి ఏం పట్టి ఉంటుంది? నీ బాధ నాకు అర్థమవుతుంది. దరిద్రులు ఉంటారు, సరే జరిగినది యాక్సిడెంటే, మనమేం కావాలని గుద్దలేదు, నిలబెట్టి వాళ్ళని హాస్పిటల్ చేర్చినా కానీ ప్రాణం నిలబడిందినేమో, కానీ ఆ ఆలోచన కూడా ఉండదు కదా దరిద్రులకి. ఏం కావాలా? సర్వేనా? ఏమైంది? అవును, ఈ ఊరు సర్వే ఉంటాడు కదా, ఆమె ఆమె అయినా చెప్పి చెప్పవచ్చు కదా. నిన్న జాయిన్ అయిందా? చేసాను కొద్దిగా. మాకు ఒక్క నిమిషం ఉన్నా, సర్వేయర్లతో అయితే నిజంగా సమస్య ఉంది. ఎందుకంటే చెన్నరాయపట్నం అని ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇవి భూ రక్షణ దాని గురించి అని చెప్పి చెప్పాలి. 6 నెలలు కాదు, 2 నెలల నుంచి జరుగుతుంది ఆ పని.
అర్థమవుతుందా? ఆరు నెలలు కాదు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రోడ్డు ఏదో సర్వే జరుగుతుంది, నేను ఇమీడియట్ గా చేపిస్తానులే. నేను చూసుకుంటా. ఏం పేరు? మన పేరు నిరంజన్. నేను కూడా మాట్లాడి చేసి చెప్తాను సరేనా? ఉండొచ్చు, పనికి మాలో ఉండొచ్చు నిరంజన్, మనం ఏం చేయలేం కదా సరేనా? ఇవ్వండి. ఏం చూస్తుంటావు? ఎక్కడ ఏ కంపెనీ? మ్యారేజ్ అయినా? మ్యారేజ్ అయినా? బాధపడదు అట్లా. యూ హ్యావ్ టు బి బ్రేవ్. పని ఊర్లో ఉన్న పనికి మాలో గురించి మనం బాధపడేది, ఊర్లో వాళ్ళు పనికి మాలో మనకి చేయలేదు అనేది దాని గురించి కదా. యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. డెఫినెట్గా ఇట్స్ డెస్టినీ అమ్మా, దానికి నువ్వు నేను ఏమీ చేయలేము. యూ హ్యావ్ టు బి బ్రేవ్ అండ్ స్ట్రాంగ్. మన ఫ్యామిలీని, మన కుటుంబాన్ని అంతా మనం చూసుకోవాలంతే. ఏం చెప్పను? కులాయి లేదా అంటే కులాయి లేదంటున్నాడు అతను. ఏంది కావాలా? పింఛనా? సదరన్ సర్టిఫికేట్లో తెచ్చుకోవాలి కదా. సదరన్లో ఎవరు వాలంటీర్? ఎవరు? ఇది వాలంటీర్ హరీడి. ఏ దాని కింద కావాలా నీకు సర్టిఫికేట్? అలా కాదు, ఫిక్స్ ఏమి ఇవ్వరు అనుకుంటున్నా తెలిసి. దానికి ఇవ్వరు, ఫిక్స్కి ఇవ్వరు. ఈ పెద్ద ఆయనకు ఫిట్స్ అంట, సదరంలో పెట్టించేసి సరేనా? మాట్లాడద్దు, మాట్లాడకుండా తీసుకో. నమస్తే. నీ చెరువు నిండదు. నువ్వు దగ్గర ఉండాలా, దగ్గర ఉండే అయిపోతే అయిపోతుంది. ఇంకా తెగ బీగుతానారు, తెగ పెడతాను. ఎంత ఎన్ని నీళ్ళు ఉన్నాయి? ఇంకా ఎనిమిది నుంచులు ఉన్నాయి. నువ్వు దగ్గర ఉండి చేసుకోవాలప్ప. ఈరోజు ఒక రోజు చేయకపోతే జేసీబీ రాదు. ఒక నాలుగు రోజులు దొరకదు జేసీబీ. గట్టిగా అనుకుంటే ఒక నాలుగైదు రోజుల్లో అయిపోయాయి నింపే దాంట్లో. మీకు పోయినసారి ఉంది ప్రాబ్లమ్, దాన్ని నీట్గానే చేసుకోవాలని తెలియాలా. అక్కడ అడవిలో మనుషులు పోయి ఎక్కువ లేదు, అంత కళ్ళ కంప. జేసీబీ పోవాలంటే ఒక గంట పడుతుంది. అవును, నువ్వు సంకల్పించుకోవాలా ఊర్లో చెరువు నింపాలి అంటే. ఎవరు ఎవరు టీచర్ లోపల వాళ్ళే అన్నారు? ఎందుకు భూమి కొన్నాడు అంతా నెమ్మి ఎక్కుతా అంటే దానికోసం అని అంటాను. అక్కడ చేసి కూడా పని చేస్తాను. వాళ్ళని కూడా పిలుచుకొచ్చినారు కదా స్టేషన్కి, జేసీబీని కూడా పిలుచుకొచ్చినారు. పిలుచుకొచ్చారు అదే వాళ్ళ వాళ్ళ మీద పుకారు అట్లా, వాళ్ళే తింటున్నారు. అదే కదా, ఎప్పుడు వేసే కూడా కాదు, నీళ్ళు ఎప్పుడే తగ్గిపోతాం. బిల్లు ఇలా దేవాలయం కట్టారు ఇస్తాం సార్, అందరూ వస్తే చేసేస్తాం. ఇటు ఓల్డ్ కాలు ఉందా? అదంతా ఖాళీ అయింది. ఇస్తాను టీటీ బాగున్నా?
బాగున్నానమ్మా. పనులకు పోలేదా? పొద్దున్నే ఆడబడతాలే పాట. చల్లే చల్లే కదలమ్మా, దా 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 పా. ఏమన్నా బాగున్నారా? బాగున్నామ్మా. బాగా ఇష్టం బాగున్నారమ్మా? బాగున్నా పెద్దనా? ఆరోగ్యం బాగుందా? ఇట్లానా? నాలుగు రోజులు సార్, నాలుగు స్పీచెస్ కొన్ని సమస్యలు ఉన్నాయి జనా కోల్లో. దాని కింద దాని కింద మనం కట్టుకున్నామా? మన పైన అదే ఇస్తున్నారా? సింపుల్, దాని కింద మనం వచ్చినామా? మన పైన వేసినారా? థ్యాంక్ యూ హీరో. అసలేనా? ఎవరిది ఆటో? నీదేనా? నీదేనా? డబ్బులు పడిందా? ఎందుకు సొంతం తీసుకోలేదా? నువ్వు సెప్టిక్ ట్యాంక్ కడుతున్నారా? ఇంత రోడ్డు డ్యామేజ్ చేసినారా? బాగున్నారమ్మా? ఎందుకు పెట్టుకోలేదు ఇల్లు లేకుంటే? ఎందుకు పెట్టుకోలేదు ఇల్లు? మేము అడిగినాం కదా ఇల్లు పెట్టుకోండి కావాలో కావాలని. సార్ మేము ఇచ్చినాం కదా, మేము మంజూరు చేసింటే నువ్వే వద్దన్నావంట కదా. నువ్వే వద్దన్నావంట కదా. ఎలా చనిపోయినాడు? ఇప్పుడు ఉందా? శాంక్షన్లో ఉందా? ఏం పేరుమా? ఇలా మంజూరు అయిందంట, ఆర్డీటీ వస్తుంది అని చెప్పేసి క్యాన్సిల్ వద్దన్నారంట. కానీ ఆర్డీటీ వాళ్ళు కట్టడం లేదా? అంత లోపల వాళ్ళ ఆయన చనిపోయినాడని చెప్పేసి ఇది అని చెప్పినారు. మేము కంగారు పడద్దులేమ్మా. ఉందా? ఒక్క నిమిషం ఉండు. ఏం పేరమ్మా? అప్పుడు మంజూరు అనేది కూడా రమణమ్మ పేరు ఏదైనా ఉందా మీ దగ్గర? లిస్ట్ లేదా? కట్టలమేట ఎట్లమ్మా? అవును, అది పెట్టుకోవడానికి ఏముంది? ఊరికి ఇచ్చేది కూడా ఎనికి ఇస్తావా నువ్వు? ఏమన్నా ఎవరు అడిగింటే? మొదటి లిస్ట్లోనే శాంక్షన్ అయితే నువ్వు వద్దని ఎనిక్కిస్తే మళ్ళీ మేము ఎలా శాంక్షన్ చేసేకైతే? సరే పెట్టుకో, ఏమైతాండా? వచ్చే నష్టం ఏముంటాండా? నష్టం ఏం లేదు కదా. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. ఎవరు అడుగుతున్నారు? నువ్వు కట్టుకుంటావా లేదా అని అడిగింటా. నువ్వు కట్టుకుంటానన్నా చెప్పాలి. ఇప్పుడు బాగాలేదమ్మా పరిస్థితులు అని చెప్పాలా? వద్దు అని చెప్తే ఎలా ఇస్తారు చెప్పు. లేదా? ఉందా? క్యాన్సిల్లో ఉందా? శాంక్షన్లో ఉందా? ఇంతకుముందే వచ్చింది. ఇంటి పేరు ఏం పేరమ్మా? మాతంగి రమణ. లేదా? మా తంగి కాశప్ప. నీ ఆధార్ కార్డు ఇదిమ్మా?
బీబీఎల్పిసి క్వశ్చన్ సర్టిఫికేట్ ఇచ్చినామా? 764 ఇదేలే ఉందిలే అమ్మా. నువ్వు నీకు పొజిషన్ సర్టిఫికేట్ ఉంది కదా, అది ఎనికి ఇచ్చినారు కదా, అది ఇచ్చేస్తాము. నువ్వు ఇల్లు కూడా శాంక్షన్ చేసుకుని కట్టుకోవడం మొదలు పెట్టుకోవచ్చు. సరేనమ్మా. రైట్. ఏం చదువుతున్నానా? కవలలా? ట్విన్సా? గుడ్ గుడ్ గుడ్. ఏం టేసనా? పాప పాప కట్టమే, మళ్ళీ ఇప్పుడు కాదులే అక్క. పోయేస్తా. టెంకాయ కొట్టాలా? పొద్దు బాగున్నామ్మా? నేను ఎట్లా కొట్టాను? 7-8 అయిందా? నేను కదా. నువ్వు కొట్టు, నువ్వు కొట్టు, నువ్వు కొట్టు పెద్దమ్మా, నువ్వు కొట్టు సార్, కొట్టు 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 నువ్వు కొట్టాలి. నీకోసం వచ్చిన కానీ 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 కొట్టేసేట చెప్పాను కదా, ఆర్డర్ సోడ్ అయిపోయా. రైట్ పద. నువ్వు ఎప్పుడే కదా పనిలే కదా కాటమే. పోయిస్తమ్మా. అదే కదా. ఏం పెద్దమ్మా? ఏం కావాలా? సాగులో ఉన్నావా? సాగులో సాగు సర్టిఫికేట్ ఇచ్చినారా తహసీల్దార్ గారు? మీకేం పాస్బుక్ లేవా? ఉత్త సాగులో ఉన్నారంతే. ఆరు నుంచి అప్పటి నుంచి పెట్టింటే నేను పెట్టింది నేను కదా అసైన్మెంట్ కమిటీలో. సాగులో ఉందంట ఈ పెద్దమ్మ. సాగు సర్టిఫికేట్ ఎక్కేది కానీ 2006 అంటే నేను అప్పుడు అసైన్మెంట్ చేసింటానే ఇళ్ళకు. మరి ఆ ముసలాపాకు తెలిసిందో లేదో. కొడుకులు అన్నారు? ఏ అన్నారు కొడుకులు అన్నారు? ఇదే వంకపురం బోక. సాగులో ఉన్నారా వీళ్ళు? సరే ఎంజాయ్ చేసుకోండి. మీరు సాగులో ఉండండి, ఇది వంకపురం బోకు, పట్టా ఇచ్చేకుండదు. వంకపురం బోకు ఇస్తారు, దానికి పట్టాసి ఇచ్చేయకుండదు. మీరు సాగులో ఉండండి. సరేనా? బాగున్నావా? మీకు ఎట్లా హలో అలా కదా. బాగున్నారమ్మా? బాగమ్మా? బాగుపోయినా? ఆరోగ్యంతో? ఏకన్నా చేయించినావు? ఇంకోటి ఇంకోటి మళ్ళీ చేస్తారంట. డబ్బులు చేయించుకున్నా. ఎంత తీసుకున్నారు? 9,000 తీసుకున్నారు. ఎక్కడ? ధర్మవరంలో లయన్స్ క్లబ్ వల్ల. వాళ్ళు ఫ్రీగానే కదా చేసేది కాదా? ఇప్పుడు తీసుకుంటారా? మనం వైఎస్ఆర్ కంటి వేలు కింద ఫ్రీగా చేస్తారు కదా. కండబెట్టి ఆధారాలు అన్ని కండబెట్టి ఆరోగ్య శ్రీకారణ లయన్స్ క్లబ్ లో చల్లవులే కానీ ఇవి చేస్తాను కదా ఫ్రీగా. ఈ కన్ను మళ్ళా తగిసేసి మీరు ఇది కనపడదు. సరే నువ్వు డీటెయిల్స్ ఇవి. ఏ వాలంటీర్ ఎవరమ్మా తీసుకొని? పెద్ద ఆయనవి
దీని కింద కంటి ఆసుపత్రి దానిలో నాకన్నా చెప్పు నేనన్నా చెప్తాను ఫ్రీగా చెప్పిస్తాను పోయిన బాగున్నామా అయ్యో గుడ్ మార్నింగ్ స్కూల్లోకి పోవటం లేదా మీరు నువ్వు పోతున్నారు లేదా పొద్దున్న లిప్స్టిక్ కొట్టుకున్నావు బర్త్డే నైట్ అనేది స్కూల్లో పోతున్నారా స్కూల్ ఇటు రాకటమయ్యా పోతున్నారంతా బాగా చదువుకోవాలా ఏ స్కూలు ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా రెండింటికి ఒకటే సార్ నువ్వు పోతావా ట్యూషన్కే ప్రైవేట్ అంటే ట్యూషన్ ఇది మాకు స్కూల్ డ్రెస్సులు అన్నీ ఇచ్చినారా ఏనా డబ్బులు అంత పెట్టుకున్నావు ఏం రాజా ఏమో బాగున్నారా నాకు బాగున్నామ్మా పిల్లలు స్కూల్లో పోతున్నారా గుడ్ గుడ్ అందరికి పన్నాయమన్నా డబ్బులు ఏదైనా సంఘాలు పడుకోండి ఉన్నాయా కొన్ని పన్నాయి సార్ అందరికి ఉన్నాయి కదా కొన్ని యారు అదే మన ఆశ్రాద్ అయితే పడింది కదా ఇంకా సంఘంలో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా అన్ని సంఘాలు ఎక్కడ లేని వాళ్ళు అంటూ ఉండకూడదు సరేనా సరే బాగున్నాను ఏం పెద్దమ్మా బాగున్నావా ఏమైంది పెన్షన్ వస్తుందా ఇద్దరికి వస్తుంది పెన్షన్ నీకు వస్తుంది కదా బాగున్నావా ఇక్కడ కాలు అన్నీ పెట్టినాం కదా నో దా 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 ఇట్రా పెద్దనా ఇట్రా చిన్న చిన్న చాలు చాలు నాకు వద్దులే కానీ వేసుకో అరకు బాగున్నానా కప్పినాడులే నాకు చాలా బాగా కప్పినాడు అన్నీ కప్పినాడు పోయినా పైస పెద్దమ్మా ఏమో బాగున్నారా ఇదేంది ఇదంతా బాగున్నా పెడతారని నిన్న క్లీన్ చేపిస్తాం సీసీ రోడ్ వెళ్ళండి నుంచి మొత్తం చెప్తు కదా ఈ నీళ్ళని ఎట్లా పోవాలా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏ మీరే కదా ఇవి చూడండి రోడ్స్ ట్రైన్స్ ఎన్ని అవసరమవుతాయో అని ఎంత పెట్టి చేపించదు సన్నా ఎట్లుంది మా అప్పకు తెల్లాడుతున్నాడా ఇంటింటికే తిరుగుతాండి మళ్ళీ ఏముంది అసలు ఏమంతా నమస్తే మా బాగున్నారా చెప్పు ఏం సమస్య ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండు ఏం ఆయన మేటర్ ఏం సున్నా వడ్డీ
టెక్నికల్ ప్రాబ్లం ఉందని మేడం చెప్పారు. ఏపీ మేడం ఏపీ మేడం మనం పోయిన సంవత్సరం కూడా అవ్వలేదా? ఎందుకు ఇది దీనికి సంబంధించింది? అవును, మరి ఇవి ఎట్లా వచ్చినాయి సున్నా వడ్డీవి? ఇవన్నీ పెట్టినాం సార్. ఏమంటే బడ్జెట్ తక్కువయ్యి ప్యాంప్లెట్ అట్లెట్ అవుతుంది. సున్నా వడ్డీది ఎప్పుడో కదా క్లియర్ అయినది సార్, అప్పటి నుంచి పెట్టినాం సార్. ఇది మనకు ఒక సంవత్సరం కాకుంటే రెండో సంవత్సరంలో అన్ని క్లియర్ అయ్యి రావాలా కదా? అవును, మీరు అనుభవించుకొని ఎట్లా చేస్తారు? డిస్ట్రిక్ట్ వైడ్ 17 సంఘాలు ఉన్నాయి సార్, అవి బడ్జెట్ తక్కువ వచ్చి రిమైనింగ్ బడ్జెట్ లో వదులుతామని చెప్పినారు సార్. ఒక సంవత్సరం అయితే అట్లా, రెండో సంవత్సరం ఎందుకు అయితే అట్లా? ఊరికి ఊరికి ఫోన్ ఇట్టి డిఐడి పీడికి కలుపు. అలా కాదు, నువ్వు టెక్నికల్ ఇష్యూస్ అంటున్నావా, డబ్బులు అంటున్నావా, ఎట్లా అంటావు నువ్వు? నాకు అర్థం కావడం లేదు. లోన్ అకౌంట్ డబుల్ పడింది సార్, అందుకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల పెట్టినాం సార్. అలా కాదు కదమ్మా, నువ్వు నాతో అన్ని అబద్ధాలు చెప్తే ఎట్లయితుంది? దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఏంది చెప్పు. రెండు లోన్ అకౌంట్లకు పడినాయి సార్. రెండు లోన్ అకౌంట్లకు? రెండు లోన్ అకౌంట్లకు పడింది సార్. యువర్ లయింగ్, అబద్ధాలు చెప్తున్నావు. అవును, అట్లాంటప్పుడు డబ్బులు లేవని నువ్వు ఎట్లా చెప్తావు? మరి ఈమె ఇంతకుముందు అలాగే చెప్పింది. హలో, నమస్కారం. ఇప్పుడు నేను ఘంటాపురం విలేజ్కి వచ్చినాను. సున్నా వడ్డీకి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లం అని ఏమంటుంది, ఈమె డబ్బులు లేవని ఏమంటుంది, వీళ్ళకి చూస్తే మీకు పన్నాయని చెప్పేసి మనం ఒక లెటర్ కూడా ఇచ్చినాము. ఎలా అవుతుంది ఇది? ఇప్పుడు మళ్ళీ ఏదో అంటే టెక్నికల్ రీజన్స్ రెండు అకౌంట్లలోకి పడింది అని చెప్పి చెప్తున్నారు. అవును, అట్లని కాదు. ఇప్పుడు రెండు దాంట్లోకి పన్నాయి, రెండు దాంట్లోకి పని ఒక సంవత్సరం కావచ్చు, రెండు సంవత్సరాలు కావలేదు. ఈ కాలనీలో ఉన్న వాళ్ళకి ఎవరికి పడలేదు కదా? అందరికి పన్నాయా? ఒక్క సంఘానికేనా? నల్లమ్మ, అందరికి పన్నాయి, ఒక్క సంఘానికి మాత్రం పడలేదంట. టెక్నికల్ రీజన్స్ ఏవో చెప్తున్నారు వీళ్ళు. ఏం చెప్పండి అమ్మా? లోన్ అకౌంట్లు రెండు ఉన్నాయంట. అట్లా డిఫరెన్స్ అయింది, రెండు నల్లమ్మ సంఘాలు ఉన్నాయి సార్, ఒక దాని లోన్ అకౌంట్ ఒక దానికి పడింది సార్, అందుకని. అవును, అది మీ చేతిలో రెక్టిఫై కదా. మొదటి సంవత్సరం అంటే కాకపోవచ్చు, రెండో సంవత్సరం అన్నా కావాలా కదా? పంపించినాం సార్. అది ఏంది పంపించినారు? ఇప్పుడు పీడి గారు నా దృష్టికే లేదంటున్నారు. ఒకసారి మాట్లాడండి పీడి గారు. పీడి గారు ఇంతో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, అది రెండు ఘంటాపురంలో అన్ని సంఘాలకు పడినాయి సార్, ఒక్క నల్లమ్మ సంఘానికి మాత్రమే రెండు లోన్ అకౌంట్లు, రెండు నల్లమ్మ సంఘాలు ఉండడం వల్ల లోన్ అకౌంట్లు రెండింటికి పడ్డం. అది టెక్నికల్ ఇష్యూ సార్, అది మల్లికార్జున సార్తో కూడా మాట్లాడినాము, దానికి ఒక్కటి పడలేదు సార్. మనం రిమైండర్స్ పెట్టినాం సార్. అవును సార్, రెండో సంవత్సరం మార్చి పంపించినాం సార్. రెండో సంవత్సరము మార్చి పంపించినాం సార్. చెప్పినాం సార్, మల్లికార్జున సార్ చెప్పినాం సార్. చెప్పినాం సార్. మీరు మీ చేత కాదు, ఇది కాదు, ఊరికనే పైన ఉండే దొబ్బుకుంటా అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఇది పోతుంటారు. అంతమంది లక్షల మంది చేసిన దానిలో ఈమె ఒకదానికి డబ్బులు లేకుండా పోతుందా? మళ్ళీ డబ్బులు అంటే మళ్ళీ అకౌంట్ నెంబర్ తప్పిదాలంటావు సార్? 17 సంఘాలకు అట్లా రానేటి కూడా పెట్టినాం సార్. నా అది కొద్దిగా చూడండి, నా పంపిస్తాను, కొద్దిగా చూసి ఇమీడియట్గా రెక్టిఫై చేసి చేయండి. ఒకవేళ లేదు, ఆ స్థాయిలో కాలేదు, ఒక సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరానికన్నా కావాలి కదా? రెండో సంవత్సరం మార్చి పెట్టినాం సార్. మనము మొత్తం 115 సంఘాలకు రాలేదు డిస్ట్రిక్ట్ వైజ్. అది ఈసారి బడ్జెట్ వస్తాను రిలీజ్ చేస్తాం. ఇప్పుడు మన నియోజకవర్గానికి సంబంధించి ఈమెది ఒకటేనా రాంది? మన దాంట్లో నల్లమ్మది బత్తలపల్లిలో ఉన్నాయి సార్, పుత్తూరు బత్తలపల్లి అట్లా 15 సంఘాలు పెట్టినాం సార్. మొత్తం 115 జిల్లా వ్యాప్తంగా అంటే 117 జిల్లా వ్యాప్తం. మన 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 మండలంలో ఎన్ని ఉన్నాయి? 15. డోంట్ యు ఫీల్ అషేమ్? జిల్లా అంతా 115 అయ్యి మనం బత్తలపల్లి 15 అయితే ఎంత పర్సెంటేజ్ నువ్వు ఆక్యుపై చేస్తున్నట్టు? మీ నెగ్లిజెన్సే కదా అది. మరి అట్లా కాదంటే జిల్లా వ్యాప్తంగా 115 ఉండి మన బత్తలపల్లిలోనే 15 20 ఉంటే ఇంకేం చేసుకోవడానికి మనము?
టెక్నికల్ ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేయాలి కదా. వాళ్ళకి కాదు, ఒక లేదంటే పీడి దగ్గర అయినా కూర్చోవాలా. ఒక ఉద్యోగ అసమర్థత వల్ల ఇంతమందికి నాశనం అయిపోతుందా? 152 మందికి రాకుండా పోతుందా? ఈరోజు మొత్తం అన్ని తీసుకొని పోయి పీడి దగ్గర పోయి కూర్చోండి. కూర్చొని నా దగ్గర నా కాడ నుంచి ఫోన్ చేయండి, నేను చేయిస్తానులే అమ్మా. ఎలా చెప్తా నాకు అర్థం కావడం లేదు. 115 ఉంటే మన ఒక్క మండలంలోనే 20 ఉంటే మిగతా మండలాల్లో ఎన్ని ఉన్నట్టు? నేను టైం పాస్ కథలు చెప్తా పోతా అంట. ఆసరా పడిందమ్మా? ఆ డబ్బులు అన్నీ ఉన్నాయి కదా, నేను చేయిస్తానులే అమ్మా. పోయిస్తామ్మా చెప్పండి. ఎవరికి వస్తాను? ఇంట్లో ఇంట్లో వాళ్ళకి. ఇంట్లో వాళ్ళకి ఏమన్నా వస్తానా? ఏమన్నారు? అదే ముందు వస్తాడు. వాలంటీర్ ఇది ఏమి మాస్క్ వేసుకో. ఏమ్మా పెన్షన్ ఎందుకు రావటం లేదు? డిసెంబర్ అదే డేట్ చెప్పి చెప్తారా? ఒకటేసారి వెళ్ళిపోయి సార్, కొత్త మళ్ళీ అప్లై చేసి. ఒక్క నిమిషం పెద్ద పెద్ద ఊరుకుండు. నువ్వు ఊరుకుండుపా, నువ్వు ఆఫీసర్ కాకపోతే ఇది కాకపోతే చెప్పు. ప్రభుత్వంలో వేరే అతనికి నరసింహుడు అనే అతను డిసెంబర్కి సర్టిఫికెట్ తీసుకున్నాను. ఇతను 3000 పెన్షన్ తీసుకునేవాడు సార్. నరసింహుడు అనే అతని పేరు మీద ఇతను తీసుకునేవాడు పెన్షన్ తీసుకుంటాడు. ఇతను ఏంటంటే ఆ ఐడి మళ్ళీ మన ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పంచాయత్ సెక్రటరీ మేడం ఎంపీడీ ఒకసారి ఇతనికి పేకు అతనికి ఎలిజిబిలిటీ అని పెన్షన్ పెట్టించాం. అతను ఉన్నాడా నరసింహుడు అనే అతను? సో ఎలిజిబిలిటీనే అతనికి పెన్షన్ పెట్టించాం. ఇతనికి ఆ పాత ఐడి పోయింటా సార్. ఇప్పుడు ఇతను ఏంటంటే 65 ఏళ్ళకి పెన్షన్ కావాలి. ఇప్పుడు 65 ఏళ్ళు ఇతనికి. 60 ఏళ్ళకే రావాలి కదా? అదే ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ అయితే 65 ఏళ్ళు సార్ ఇతనికి. అవును 60 ఏళ్ళకే రావాలి కదా. 65 ఏళ్ళతో ఏం సంబంధం? పాత ఐడి అనేది తీసేసిన తర్వాత ఇతను అలాగే చూపిస్తాను. ఎట్లయితే ఆ పాత ఐడి మీద నువ్వు వేరే వానికి ఇచ్చేస్తున్నావు కదా ఆల్రెడీ పెన్షన్? అది క్లియర్ చేసి కొత్తగా అప్లై చేసింది సార్. అంటే ఇతను క్యాన్సిల్ చేసి మళ్ళీ అతను. అవును ఇతను ఎందుకు క్యాన్సిల్ చేసిన ఆ సందర్భంలో 5 ఏళ్ళ కిందట ఉన్నప్పుడు ఇతను ఎందుకు క్యాన్సిల్ చేయాల? ఒక్క నిమిషం పెద్దనా, అతనికే డైరెక్ట్ ఇచ్చేస్తా అంటే అయిపోతాంటే కదా. అవును పాతకాలంలో 65 ఏళ్ళకి సార్ పెన్షన్ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, కానీ అప్పుడు ఇతనికి 60 ఏళ్ళే సార్. అందుకని చెప్పి ఆయన డిసేబుల్ సర్టిఫికెట్కి టూ ఇయర్స్ అట్లా పెన్షన్ తీసుకున్నాడు సార్. ఆయన తిరిగి ఆ డిసేబుల్ సర్టిఫికెట్కి ఈయన పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇంకా ఈయన రప్పించేసి చూస్తే ఆయనదే డిసేబుల్డ్ సర్టిఫికెట్. కాబట్టి మా ఎంపీడీ ఓ సార్ మాట్లాడి ఇప్పుడు ఈయన ఏం పెట్టినారు? ఇతనికి పెన్షన్ అయితే 6 బ్యాలెన్స్ పెట్టి ఈయన ఆధార్కి ఆ ఐడినే వస్తుంది సార్. నేను ఇంకా 6 బ్యాలెన్స్ పెట్టినాను సార్ క్లియర్ కావాలంటే. నేనే అవును అది నువ్వు అది క్యాన్సిల్ చేసింటే ఇంకా రాదు. కానీ ఆధార్ నెంబర్కి వచ్చి ఐడి చూపిస్తుంది సార్, కానీ డిసేబుల్ సర్టిఫికెట్ ఏంది కాదు. అది సరే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా పెట్టినావు? ఇంకోటి ఏంటంటే ఇతనికి 6 స్టెప్ 6 స్టెప్ ఎన్ని ఎందుకు కథలు చెప్తారు? 6 స్టెప్ ఏ దానికి వ్యాలీడ్? ఊరికి నాతో 6 స్టెప్ అంటారు. పాత ఐడి తీసేదానికి 6 స్టెప్ లో పెడతారా? ఇస్ దట్ ద రూల్ పొజిషన్? 6 స్టెప్ అంటే ఏంది చెప్పు. ఇతనిది కానిది ఏదైనా కానీ డాక్యుమెంట్ భూమి కానీ కరెంటు బిల్లు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటివి కానీ ఎక్కువగా వస్తే తనది కాదు అని రెక్టిఫై చేసుకోవడానికి 6 స్టెప్ అవుతుంది. దీనికి 6 స్టెప్ ఎందుకు అవుతుంది అయ్యా? రోల్ బ్యాక్ లో పెట్టాలా సార్? నాట్ ఎలిజిబుల్ కింద వచ్చిన తర్వాత రోల్ బ్యాక్ పెట్టాను. పర్మనెంట్ మైగ్రేషన్ కింద పడితే రోల్ బ్యాక్ పెట్టాను. ఎందుకు అయితే అది క్యాన్సిలేషన్? ఇతను ఇప్పుడు నువ్వు ఇన్ఎలిజిబుల్ చేసినావు, ఇప్పుడు మళ్ళీ ఎలిజిబుల్ చేయాలా? 6 స్టెప్ లో ఏమైనా పెడతావు చెప్పు సార్. నాట్ ఎలిజిబుల్ అయితే 6 స్టెప్ లో ఏమైనా పెడతావు చెప్పు. 6 స్టెప్ వ్యాల్యుయేషన్ ఇవన్నీ సార్, మనం మొత్తం 66 పెట్టినా. ఇక్కడ ఇక్కడ ల్యాండ్ ఇప్పుడు ఆడే అవసరం లే కదమ్మా. న్యూ ఎన్రోల్మెంట్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీ దగ్గరే ఉంది కదా. నీ భార్యకు వస్తాను పెన్షన్. ఎందుకు ఎందుకు ఒక్క నిమిషం ఎందుకు రాలేదు? మాస్క్ పెట్టుకో. ఒక సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరం
అది ఎందుకు అంటున్నాను, ఒక సంవత్సరం అయితే సరిపోతుంది, రెండో సంవత్సరం కూడా ఎట్లయితే అదే రీజనా? రెండో సంవత్సరం కూడా ఎందుకు కొడతారమ్మా? రెండో ఏమన్నారు నీకు ఎంఆర్సీ సెంటర్లో? నీ ఆధార్ కార్డు ఇది దీంట్లో ఉంది. ఏమి రాలేదా? ఎంఈఓ డిజిటల్ అసిస్టెంట్ ఎవరు? చూడు ఏమైంది రీజన్ కనుక్కో. అమ్మఒడి సార్ 18,000 పర్లేదు సార్. ఎందుకుమా? 1975 అంటే వచ్చిన ఎవరికైడ వాలంటీర్ ఎవరు? వాలంటీర్ సాయి. ఎందుకు ఎందుకు రాలేదు అమ్మకు 18,000 చేయుత? ఎవరికైనా ఉందా కారు? ఇంతకుముందు ఉన్నది సార్. ఎప్పుడు అమ్మేసిన? 2 లక్ష్మీదేవి. ఏమైంది బండి ఏమైంది? ఎప్పుడు అమ్మేసిన? రిజిస్ట్రేషన్ నీ పేరు మీద ఉంటే మళ్ళీ అమ్మేస్తున్నారా? ఆర్టీఓ ఆర్టీఓ చేయించుకొని వచ్చినారంట కదా. నీకు ఇప్పుడు సెకండ్ లిస్ట్ డిసెంబర్లో పడుతుంది అమ్మా. నేనేమంటున్నానంటే ఆ టైం కన్నా ఇది క్లియర్ అయిందా? సెకండ్ లిస్ట్ లో ఉందా? సరే ఇది సెకండ్ లిస్ట్ పెట్టినప్పుడు ఇనెలిజిబుల్ ఈ విధంగా వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఇలా వచ్చింది, ఇది ఆన్లైన్ లో చూపిస్తాంది, అక్కడ పోయి క్లియర్ చేసుకోమని చెప్పినా సార్. వాళ్ళ తర్వాత అప్లై చేసుకునేకి క్లియర్ చేసుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత మళ్ళీ అప్లై చేసినావా? చేసినావా? చేసింటే అప్పుడు ఏం రాలేదు మళ్ళీ? ఇంకా ఎర్రర్ చూపి సెకండ్ లిస్ట్ చేసిన అమౌంట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు సార్. రిలీజ్ అయ్యేది వదిలే, మళ్ళీ ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది అని అడుగుతున్నా. అది రిఫ్లెక్ట్ కాలేదు సార్, క్లియర్ అయింది. ఇప్పుడు క్లియర్ అయింది కదా. సెకండ్ లిస్ట్ అన్నీ డిసెంబర్లో ఇస్తామన్నారు కదా, డిసెంబర్ 21 ఇస్తారమ్మా, డిసెంబర్ 21. నీది క్లియర్ అయిందా లేదా ఫస్ట్ కనుక్కో. నువ్వు ఆన్లైన్లో చూసి క్లియర్ అయితే మాత్రం సెకండ్ లిస్ట్లో ఇచ్చేస్తా. ఏం పెద్దనా? పెన్షన్ ఇది మనం అప్పుడు వచ్చిన తర్వాత చేనేది పెన్షన్ ఫేక్గా వస్తాను. సో క్లియర్ చేసిన తర్వాత ఇతనికి అప్పుడు 56 ఉండే సార్. 60 అప్పుడు ఏజ్ మార్చుకొచ్చినారు. వయసు మార్పించినావా ఆధార్లో? ఎందుకు మార్పించినా? అందరు దొంగ అన్ని మార్పించుకుంటా అంటే ఎట్లయితే అంటది? అవును, ఇప్పుడు వేరే ఆధార్ పెట్టుకుని వయసు తక్కువ ఉన్న వాళ్ళు మనం చేసే ఉంది కదా. ఇప్పుడు పాత ఐడీనే చూపిస్తాను. అవును, దాన్ని ఇప్పుడు కొత్తదా ఎంటర్ చేసి ఇచ్చేకు ఉంది కదా అంటున్నాను. అట్లా వయసు తక్కువ పడినాయి దాంట్లో, మనం రెక్టిఫై చేసే అవకాశం మనకి ఇచ్చినారు కదా ఇప్పుడు. ఓటర్ ఐడీలోనో ఏదో దాంట్లో ఉండాలని దాంట్లో పెట్టి చేసినావా? దాంట్లో ఇంకా పెట్టలేదు. ఎందుకు? ఈ పోయిన నెల కొంతమందికి వచ్చింది కదా. అవును, మా పాత ఐడీనే మనం రిజెక్ట్ చేసి ఉంటాము. ఇప్పుడు ఆ వయసు కరెక్ట్గా ఉండేది, మళ్ళీ మనం పెట్టి రెక్టిఫై చేయడానికి ఆప్షన్ ఇచ్చినారు కదా. అలా తక్కువ వయసు పన్న వాళ్ళకి ఆప్షన్ ఇచ్చింది. మనం ఇంతకుముందు ఎవరైతే ఇనెలిజిబుల్ అయినారో వాళ్ళకి ఇప్పుడు కూడా ఇనెలిజిబుల్ కిందకే గట్టా పెట్టావు కదమ్మా. ఒక నిమిషం సార్, ఇప్పుడు వీళ్ళది ఏంటంటే లాస్ట్ రీవెరిఫికేషన్లో పోయింది సార్. ఇప్పుడు ఆప్షన్ ఇచ్చింది, గత నెల కింద 2 నెలల కిందట ఏజ్ అండర్ ఏజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేసినారు సార్. అలాంటి వాళ్ళకి అలా కాదు, అండర్ ఏజ్ అని మనం ఏవైతే రిజెక్ట్ చేసినామో
వాళ్ళందరినీ కూడా మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినారు. అది ఎప్పుడు అంటే సెప్టెంబర్లో పోయిన వాటి సార్. లేదే అందరికీనే లేదు సార్, సెప్టెంబర్లో పోయిన వాటికి మా లాగిన్లో రిప్లై ఆన్ నోటీస్ అనిపింది దాంట్లో. నువ్వు ఎందుకు మార్చుకున్నావు వయసు ఆధార్ కార్డులో? అది తక్కువ సార్. తక్కువ ఉంటే ఎక్కువ చేసుకుంటావా? ఎట్లా చేసావు అవి? మేమేమో మాకేమేమి కనపడుతుంది కంప్యూటర్లో కూడా పెడితేనే వీళ్ళు వయసు మార్పిచ్చినారు, ఇవన్నీ దొంగవి అని తేలుతాయి. ఎందుకు చేయించుకున్నావు? చెప్పుడు మాటలు వింటాడు ఎట్లమ్మా? షుగర్ వచ్చింది, నీకు ఆరోగ్యం బాగాలేకుంటే ఆ సర్టిఫికేట్ తీసుకోమ్మా, చేస్తాము. సరేనా? ఏం పెద్దనా? ఇది ఏందో కరెంటు పోల్ పెట్టినాడు. గల్స్ స్కూల్ అంటే బత్తలపల్లి పోలు గునాదిలో కాదు, ఉన్న పోల్ చుట్టూ గునాది మీరు కట్టుకున్నారు. ఇంత ముందు స్థలంలో ఉండేది మేము లేం సార్. ఇప్పుడు గునాది ఇల్లు లేకుంటే కట్టుకుంటాము. అవును, పోలు సెంటర్ కేసుకొని కట్టుకొని ఇళ్ళని పక్క పొమ్మంటావా? గునాది మూల పడింది, అది ఫేక్ ఏమని చెప్తా అంటే. ఎట్లా కరెంటు పోలు ముందుందా మీ గునాది ముందుందా? ముందు పూడ్చింది సార్, స్థలంలో అది పూడ్చింది. అప్పుడు లేము, కాపురం లేము. అది ఇప్పుడు ఇల్లు కట్టుకోలే కానీ ఆడ ఎట్లా కట్టుకుంటారయ్యా? ఉన్న దాంట్లో గునాది కట్టేది మేము చూస్తే మళ్ళీ అది చాలా పెద్ద కనపడదు. లేము సార్, అప్పుడు కరెంట్ పోల్ పూడ్చినప్పుడు లేము, స్థలంలో పూడ్చినారు. నీ ఫోన్ నెంబర్ ఎంత? నీ ఫోన్ నెంబర్ ఎంత? నెంబర్ చెప్పు. 8008459526 ఒక్క నిమిషం ఉండాలి. ల్యాండ్ ఎక్కువ ఉందని చూపించింది, 6 స్టెప్ లో పెట్టినాము. ఇప్పుడు రేషన్ కార్డు కూడా వచ్చింది సార్, ఇంత ముందు ఇనెలిజిబుల్ లో ఉండే, ఇప్పుడు అప్లై చేస్తాం. ఐడియా ఉందా? ఇది తుంపున్నారేనా? ఇప్పుడు బ్యాంక్ కార్డు ఇచ్చినారా? ఇప్పుడు మళ్ళీ పెన్షన్ అప్రూవ్ చేస్తున్నారా? క్లియర్ అయింది కదా, అప్రూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు 6 స్టెప్ ఏంది ఉంటుంది, అంతా మీరే పెట్టాలి చేయమని చెప్పి చెప్పి ఇచ్చినారు కదా. నవశకం పోర్టల్లో మీకే ఇచ్చినారు కదా? అది క్లియర్ కావట్లేదు సార్. నవశకంలో అప్లోడ్ చేసినారా మీరు? చేసినారా? ఈ కేసెస్ అన్ని నవశకం పోర్టల్లో మీరు అప్లోడ్ చేసినారా? ఏంటంటే ఇతనికి అప్రా చెరువులో ల్యాండ్ వేరే ఎవరిదో వేరే అతను, ఇతని పేరు మీద పడింది సార్. పడడం వల్ల ఇంక ఉండేది 2 ఎకరాలు అయితే కానీ 10 ఎకరాల పైన చూపిస్తాను సార్. అది ఎంఆర్ ఆఫీస్లో క్లియర్ చేయించాను. ఇప్పుడు తీసేపించిన తీసేపించిన తర్వాత మళ్ళీ 6 స్టెప్ వ్యాలేషన్ ఫస్ట్ రైస్ కార్డ్కి అప్లై చేసి క్లియర్ చేయించినాం సార్. మళ్ళీ తర్వాత పెన్షన్ క్లియర్ పెట్టి పెన్షన్ సపరేట్ చేయించుకున్నాం. రైస్ కార్డు అన్ని సపరేట్ వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ కార్డు వచ్చింది కదా, కొడుకు కూడా సపరేట్ చేయించుకున్నాం. ఇప్పుడు బ్యాంక్ కార్డు వచ్చింది కదా, పెన్షన్ కూడా వస్తుందిలేమ్మా? సరేనా? కరెంటు పోల్ అట్లా అది షిఫ్టింగ్కి పక్క తీశారు. షిఫ్టింగ్ నువ్వు మాస్క్ వేసుకోపా రాజా. షిఫ్టింగ్ చార్జెస్ పక్క తీయడానికి చార్జెస్ వేస్తారు, అది డబ్బులు కడితే అయిపోతుంది. మాస్క్ పెట్టుకోపో రాజా. ఎట్లా పోలా? ఎట్లా అది రెండు వస్తామా?
ఏనేనా నైట్ సైడ్ నా లెఫ్ట్ లెఫ్ట్ పోయి మళ్ళా బాగున్నామ్మా బాగున్నారా బాగున్నారమ్మా చెప్పు ఏమి లేదు సార్ ఈ పిల్లలు ఎందుకు గ్యాలకి పనులు చేయలేరు ఇప్పుడు మాకు వచ్చిన కోడలు ఏందని మీ దారగా కుట్టి మీ సన్నట్లు నేర్పిస్తే నేర్చుకుంటారు పనులు పనులు చేయటం లేదా కారు చేయలేరు ఎండకు నువ్వు చదువుతున్నావా ఏం చదువుతున్నావు మీ దారగా కుట్టి మీ సన్నట్లు నేర్పిస్తే నేర్చుకొని యాదో వాళ్ళు కూలి సెవెంత్ క్లాస్ ఏ స్కూల్ ఎవరు నీ కోడలు ఎవరు మీరు పనులు చేసుకోలేరు ఇప్పుడు కుట్టు మిషన్లు కదా ఏమా ఏ ఊరు మీ అత్త అట్లా చెప్తాను మళ్ళీ ఉన్నాయిలే ఒక నిమిషం ఒక నిమిషం గారు ఒక నిమిషం చెప్ మేడం ఏ పేమ్ మేడం రమ్మ రమ్మ ఆమెదిమ్మా యాడికి వింటారమ్మా ఇప్పుడు వీళ్ళు కోడలు వీళ్ళు పని చేసుకోలేరంట కుళ్ళ కూల పని ఇట్లా ముందుకు రండి మా ముందుకు రండి వీళ్ళకు కుట్టు మిషన్ ట్రైనింగ్ అంట మన దాంట్లో ఉంది కదా అది తీసుకొని పోయి చేపిస్తారులే చేపిస్తారు సరేనా నేర్పిస్తారులేమ్మా అది అయిపోయిన తర్వాత మిషన్లు కూడా ఇప్పిస్తాంలే సరేనా వాళ్ళ పేర్లు తీసుకో బాగున్నా పెద్దనా ఆరోగ్యం బాగుందా టెన్షన్ వచ్చాను కదా 3000 నువ్వు చదువుతున్నావా ఏం చదువుతున్నావు ఎక్కడా షూర్ కదా మళ్ళీ ఈరోజు లేదా స్కూలు ఎందుకు లేదు చదువుకోవాలా ఇట్లానా ఇట్లా బయటికి పోయేదా సర్పంచ్ జాగ్రత్త అమ్మా బాగున్నారమ్మా చెప్పు ఏం సమస్య ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆవేశం ఒక కొడుక ఒక్క నిమిషం చిన్న నీ చిన్న ఒక్కడుకు అంటే నీ కోడలమ్మా నీ కోడలా నీకు ఇండ్లు ఉందా మీ నీ కోడలు ఈమె నీ కొడుకు ఇడి ఏం పనికి వల్ల నిండేది మన గవర్నమెంట్ కదా నిండేది ఒక్క నిమిషం అయ్యో నీ ఆవేశం నీవే ఆవేశం ఏం సమస్య వీళ్ళకి ఇంట్లోకంటే అయ్యో నువ్వు చెప్పేది నువ్వు నేను వచ్చినాను కదమ్మా ఎందుకు ఎందుకు ఆవేశపడతావు ఉండు ఏం మేము ఉరికెత్తుతానమ్మా నీ ఇంటికాడికి వచ్చినాం కదా ఆధార్ కార్డు ఒకసారి ఇప్పుడు బేసిక్ ఏంలే వాళ్ళకు ఆర్డిటి ఇండ్లు ఉంది ఈ ముసలోళ్ళకు ఉండేది ఒకడే కొడుకు ఉన్నాడు కాబట్టి ఆ ఇండ్లు మామూలుగా ఏమంటారో తదనంతరం వాళ్ళకే వస్తుంది కదా అని చెప్పేసి రెండో ఇల్లు ఇవ్వరు కానీ ఇల్లు పక్కన ఉన్నారు అర్థమవుతుందా అది ఇచ్చినది గవర్నమెంట్ ఇండ్లు కూడా కాదు ఆర్డిటి ఇండ్లే కాబట్టి రెండో ఇండ్లు పెట్టండి అంతే కదా ఆధార్ కార్డు అమ్మా అట్లుండదేమో దా ఇట్రా ఇట్రా నాన్న
ఇది ఆడికి పోయినా అమ్మా వాలంటీర్ ఎవరమ్మా రేషన్ కార్డులో అందరూ ఒకటే దాంట్లో ఉన్నారా సపరేట్ సపరేటే ఉన్నారు కదా ఇది తీసుకొని సర్లే ఏదైతే వాళ్ళు సపరేట్ సపరేట్ రేషన్ కార్డ్స్ ఉన్నారు ఇదిగో ఇది ఉంది కదా ఎవరు ఉద్దరోళ్ళు ఎవరు ఉద్దరోళ్ళు వాళ్ళు సర్లే అండి ఒకరి స్థలం లేకుంటే స్థలం అయినా తీసి ఇచ్చిస్తాంలేమా ఆధార్ కార్డు తీసుకో నెంబర్ రాసుకో ఫోటో తీసుకో ఫోటో తీసుకొని ఆమె అది ఫోన్ నెంబర్ కూడా రాసుకో మీరు చూసుకోవాలమ్మా వాలంటీర్ కార్డ్ సార్ వచ్చి చెప్పినాక సార్ ఫోన్ నెంబర్ అంటే చెప్పమ్మా చెప్పమ్మా ఆమె తెలుదంటలే ఇస్తారులే అమ్మా సరేనా ఏమో బాగున్నావమ్మా పెన్షన్ వస్తానా 3000 వస్తే బాగున్నారమ్మా నువ్వేనా ఫుల్ గోల్డ్ గిల్డ్ వేసుకున్నావు ఈరోజు నాకు ఇట్రా ఇటు దిగు నువ్వు ఇంతగా రెడీ అయినావు కదా అంతా అయిపోయిందా ఇది అయిపోతే అయిపోయినట్టేనా అయితే అలా కదా కాదు అయిపోతే ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి ఆర్డిటి స్కూల్లో మాట్లాడితే సరిపోతుందా వీళ్ళతో ఆఫీసర్లతో అటుకు వస్తానులే కానీ కాదు బిల్లు సగం వచ్చింది సగం రాలేదంట అంతే కదా ఎప్పుడు కట్టుకున్నావమ్మా ఇది అప్పుడు సగం ఇచ్చినట్టు సగం ఇవ్వలేదా మిగతా అంతా రాసుకున్నారా ఎవరు ఏ హౌసింగ్ ఇది ఇలా పార్షియల్ బిల్ పేమెంట్ అయిందంటే అప్పుడు కూడా ఫుల్ కాలే ఇండ్లు అంతా కట్టుకున్నారు నువ్వు చూసినాక ఫోన్ నెంబర్ రాసినావు కదా ఆడ వస్తా ఏంది పాలు కాలేదు అతను మరుగుపులు పడినట్టు ఏ విషయాలు అని అంటాడు అర్థం కాలే ఈయనతో పాటు నాకు కొడుకు కోలేని కోళ్ళి ఎక్కడ పోయింది పోయింది కాన్ పనిపోయింది రెండేళ్ళు అవుతుంది కాదు మనం ఏం చేసేకి అవుతుంది చెప్పుకుంటున్నాం అలా కదా నా పాప రాందానికి ఏం చేసేకి బాధపడుకుని పోయినారు ఆయన కూడా నువ్వు విడాకులో బలవంతంగా మనం సంసారం చెప్పలేం కదా వాళ్ళు తప్పమా తలుపులో
అట్లా కదా వేరే వెళ్ళిపోయింది వన్ ఇంట్లో ఉంది కదా మళ్ళీ ఇంకేమంట ఇష్టం లేదంటుందా బలవంతం సంసారం చేపిలేం కదా ఇదేదో వీళ్ళ కోడలంట పిలిపే రాలేదంట పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి వస్తే వచ్చింది లేకుంటే మనం ఏం చేస్తాం బలవంతం సంసారం చేపిలేరు కదా టిటిడి ఇచ్చింటాం కదా మేము టిటిడి ఇది మారమ్మని కాకుండా ఏదైనా కానీ రామస్వామి అట్లా పెట్టుకోండి టిటిడి నుంచి వస్తుంది గ్రామదేవతలకు ఇవ్వటం లేదు వెంకటేశ్వర స్వామి స్వరూపాలకు ఇస్తున్నారు ఎందుకంటే గ్రామదేవతలు అనేది ప్రతి ఊర్లోనూ ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మ ఇట్లని ఎక్కువైపోతున్నాయని వెంకటేశ్వర స్వరూపాలు వచ్చిన తర్వాత కావాలంటే మనం విగ్రహం పెట్టుకోవాలనుకున్నప్పుడు దాన్ని దీన్ని పక్కన పెట్టుకోవచ్చు సరేనా నీ మీ ఫోన్ నెంబర్ ఏంటండి దీంట్లో ఉంది నీ ఫోన్ నెంబర్ ఒకటి చెప్పు 6377 5353 సార్ నేను లెటర్ కొట్టిస్తాము లెటర్ కొట్టిస్తాము ఆఫీస్కి వచ్చి తీసుకోము సరేనా సూర్యనతో అయినా సరేనా నేను ఆఫీస్లో లెటర్ కొట్టించి ఉంటాను ఆడ టీటీడీలు వాళ్ళకు కూడా చెప్తాను సరేనా ఇటుకేరా ఏడాది గవర్నమెంట్ స్కూల్ ఉందా ప్రైమరీ స్కూల్ ఉందా ఇక్కడ అప్ టు సిక్స్తా ఇక్కడ ఎంతవరకు ఉంది అంటున్నా ఎట్లా పోలా ఎందుకు ఇట్లా పోవచ్చు కదా ఇల్లాటమా ఏమిందమ్మా దామోళ్ళమ్మ అంతా పని దాము కదా పన్నేది మీ మదర్ పన్నప్పుడా ఏమైందమ్మా చేయిరిగిందా ఆరోగ్యశ్రీలో చేయించినారా ఇప్పుడు ఏమన్నారు డాక్టర్స్ ఎందుకు రాడ్లు వేసింటే తీసేసేదానిక ఏం ఫెయిల్ అయిందంటున్నా వచ్చిపోయేకి లేదు వస్తాం
బాగున్నా ఏమా రోడ్డా రమణయ్య సార్ పిల్లలంతా స్కూల్ కి ఇట్లే ఇద్దారంటే వాళ్ళు మనుషులందరూ ఇట్లే పోవాలమ్మా సిసి రోడ్స్ పెట్టండి ఇవన్నీ కూడా సరే ఎస్టిమేట్ చేయండి ఫస్ట్ షెడ్ అంతా పడిపోయింది ఈ స్కూలా మీరు చూసారని నాడు నీడు కింద రాలేదా ఇది అడిగితే నాడు నీడు మన్నాడు మీరు వచ్చేసిన రెండే లైన్ కట్టి ట్రాన్స్ఫర్ ఉండిగిమ్మంటే వీళ్ళు పక్కన నీటి కాదు వచ్చిన అది రెండేళ్ళు అయింది సార్ ఏ సార్ కరెంట్ సార్ కోళ్ళు ఒకటి దింపి 6 నెలలు అయింది ఇలా కోళ్ళు దింపినారు రెగ్యులర్ స్కీమ్ కింద డీపీలు ఎత్తినారన్నా ప్రతాపు పార్సల్ డ్రా చేసాం సార్ మెటీరియల్ హెచ్ఓడిఎస్ లో చేసే మేమే చేయాలి మీరే చేయాలి హెచ్ఓడిఎస్ వాళ్ళకి ఎందుకు అవుతుంది ఆల్రెడీ అందుకే చెప్తున్నారు అందుకే డ్రా చేశారు కాబట్టి వీళ్ళే చేయాలి చేస్తాను చెప్పేసి చాలా నా చూసుకొని చేపించు దానా నమస్తే మా ఎంతమంది అండి స్టాఫ్ ముగ్గురు స్ట్రెంత్ ఎంత ఉంది 59 క్లాస్ రూమ్స్ అన్ని సరిపోతున్నాయండి అప్ టు 5th ఇది ఇది హెచ్ఎం గారు ఎక్కడ ఇది ఇంకా నాడు నేడులో పెట్టలేదా అంటే సెకండ్ విడతలో లేదా మండలం అంతా కలిసి ఎందుకు ప్రైమరీలోనా అవును పడిపోయే పరిస్థితి ఉంది మీరు ప్రిన్సిపల్ టీచరా రండి రండి నేను ఏమంటే ఆర్డిటి దాంట్లో చెప్పండి ఇంకా అది బాగానే ఉంది కదా ఆ స్కూలు అక్కడన్నా పెట్టండి లేకుంటే ఎగ్జాక్ట్లీ శాంక్షన్ అయిందా కాలేదా సెకండ్ లిస్ట్ వచ్చింది మరి కాలేదని ఇతను అంటున్నారు హెచ్ఎం గారు మళ్ళీ తీసేశారు ఎందుకుంటుంది అట్లా ఉండదు మూడు స్కూల్ మాత్రం అలా ఉండదే
ఉంటే అన్నీ ఉండాలి కానీ సెలెక్ట్ చేసిన నేనైతే అన్నీ పంపించినాను మరి ఎందుకు ఉంటుంది ఎస్సీనా నాడు నేడు ఈ స్కూల్లో లేదంటున్నా వీళ్ళు లేదని అంటున్నారు హెచ్ఎం లిస్టు నాడు నేడు శాంక్షన్ లిస్ట్ నాకు పెట్టమను సెకండ్ ఫేజ్ మాట్లాడుతానా నేనేమంటానంటే ఐ ప్రిఫర్ మీకు అది బాగానే ఉంది దాంట్లో షిఫ్ట్ కాండి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మళ్ళీ పిల్లల విషయం కదా ఎందుకని దాంట్లో షిఫ్ట్ కాండి సర్పంచ్ ఇడి వినను వీళ్ళందరినీ కూడా పిల్లల్ని అందరినీ ఆర్డిటీ స్కూల్లో పెట్టేయండి అది ఖాళీగానే ఉంది కదా ఆ ఖాళీలో పెట్టించేసేయండి ఏమ్మా అవును మరి ఈరోజు కూడా నిన్న కూడా మా ఇచ్చినాడు కదా మినిస్టర్ అందరికీ శాలరీస్ ఇచ్చినామని ఎన్నాళ్ళు అయింది పెట్టి అకౌంట్స్ అన్ని పంపించినారా ఏమన్నాడు మీ ఎంఈఓ డిఓ ఒకసారి డిఓ ఫోన్ కలిపిస్తున్నా ఆయాలకు వాచ్మెన్లకు వంట అందరూ శాలరీస్ వచ్చారు 9112 చూడు డియూ తెల్లారినట్లేదు నేను మాట్లాడి చెప్తాను సరే మీరైతే ఏటీఎల్తో డెలాబరేట్ కండిషన్ ఉంది పీకే వేయాల్సిందే వాటెవర్ మేబీ ఇట్స్ డేంజర్ అది కాక రెయినీ సీజన్ ఏటీఎల్తో మాట్లాడేసి అక్కడ షిఫ్ట్ చేయించేసుకోండి తర్వాత కావాలంటే మనం ఇది రెడీ అయితేనే రిస్టోర్ చేయొచ్చు ప్రొఫైల్ ఏమ్మా పేపర్ అది ఒకటి టోటల్ 1809 1800 బీసీ 730 ఎస్సీ 580 ఓసీ 440 పెన్షన్లు 304 ఇంకా ఎంతమంది అడుగుతున్నారు పెన్షన్స్ పోట్ల మరి ఎన్ని ఉన్నాయి పోట్ల మరి ఓ మీ పోట్ల మరికి వెళ్ళి మడుకా నువ్వు ఎన్ని ఉన్నాయి పెన్షన్స్ సాచురేటెడ్ అవి ఇంకెవరన్నా కానీ మిస్సింగ్ కానీ రావాల్సిన వాళ్ళు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా 6 స్టెప్ వ్యాలిడేషన్స్ ఎన్ని ఉంటాయి మీ సచివాలయ లిమిట్స్లో 6 స్టెప్ మీ సచివాలయ లిమిట్స్లో 16 ది అదర్ రెస్ట్ ఆఫ్ ది కేసెస్ వాలంటీర్స్ ఎంతమంది అమ్మా జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్ 3 4 5 6 ఓన్లీ ఘంటాపురం వాళ్ళే వచ్చినారా 6 మెంబర్స్ ఏనా 10 మెంబర్స్ మరి ఓన్లీ 6 ఏ ఉన్నారు
సిక్స్ యాడికి పోయినారు. ఒకడు జ్వరం వచ్చిన పిల్లోడు, ఇంకా ఏమైనారు? ఆర్ దే కమింగ్ రెగ్యులర్గా వస్తున్నారా? బయోమెట్రిక్ అటెండెన్స్ చేస్తున్నారా? అందరూ బయోమెట్రిక్ అటెండెన్స్ కంపల్సరీ చెప్పారుగా, మీ దాన్ని కూడా చేస్తున్నారా? ఉండేనా? ఉందా లేదా? ఇంతకుముందు ఇప్పుడు కాదు, ఇంతకుముందు శాంక్షన్ చేసినారా? అవన్నీ క్లియర్ సార్, చేసేస్తాం. వర్క్లు అయిపోయింది. వర్క్లు అయిపోయింది ఇదెందుకు పెట్టలే మళ్ళీ అంటున్నా. ఇప్పుడు కాలనీ అంతా తిరిగాం కదా, కాలనీలోను ఎక్కడైతే అవసరం ఉందో బ్యాలెన్స్ పెట్టేసాం సార్. ఇప్పుడు పెట్టుమ నెక్స్ట్ దానికన్నా పెట్టేసేయండి అని. ఎస్హెచ్జీస్లలో మీరు మీకు అవగాహన లేదు, ఊరికనే వేల మందికి వేసి ఎందుకు మేము మన మండలంలోనే ఎందుకు జరుగుతాయి? రిపీటెడ్గా టెక్నికల్గా ఉంటే పోయి ఒక రోజు ఆఫీస్లో కూర్చొని పెట్టేయకుండా ఈ ఇంటికాడ కూర్చొని రిమైండర్లు పెడతా అంటారా? మళ్ళీ ఎక్కడ వేర్ ఇస్ ద సొల్యూషన్? ఈరోజు 58 మెంబర్స్కి ఏమైంది, మిగతా వాళ్ళకి ఏమై? ఇప్పుడు చూడు, ఇండ్లు స్థలం లేని వాళ్ళు 400-500 తేలినారు, వాళ్ళందరికీ కూడా అకామిడేట్ చేయండి మేడం. అండ్ బత్తలపల్లిలో కూడా హెడ్ క్వార్టర్స్లో కూడా ఎంత అవసరమవుతుందని సాచ్యురేషన్ మీద చేసేసి వాళ్ళకు కూడా సైట్ ఇచ్చేదారు చూడండి. మళ్ళీ ఫర్దర్గా రిపీటెడ్ కాకూడదు మనకు, ఇంకా కావాలి అని ఇదని చెప్పేసి ఇట్ షుడ్ బీ ఇంకా సాచ్యురేటెడ్ క్లోజర్ కావాలి. ఎంత 500 మెంబర్స్కా? 100 కదా, 100 అంటే 5 ఎకరాలు కావాలా? కొంతమంది ఆర్డిటీ స్కూల్ బ్యాక్ సైడ్ ఇల్లు కట్టుకుంటున్నారు, ఇక్కడ అగ్రిమెంట్ మీద మేడం పొజిషన్ సర్టిఫికేట్ చేయడం లేదు. పీసీలు ఇవ్వచ్చు కదా, అగ్రిమెంట్స్ ఏంటి? పట్టా భూమి, రైతు పట్టా. అదే రైతులకి అప్పుడు 10,000 అప్పుడు 10,000 ఇచ్చుకుంటున్నారు. మీ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయాలి? వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేరు కదా, ఊరికి పొజిషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేసేయండి అంతే. 7-8 ఉన్నాయి సార్ అట్లా. వాళ్ళ భూమి అయినా కానీ ఇచ్చేసేయండి, ఏమవుతుంది? వీళ్ళు హౌసింగ్ కింద పెట్టుకోవచ్చు కదా, వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యింటారు కదా. అదేం అసైన్మెంట్ది ఏం కావాలో ఇంకోటి కావచ్చు, చేయించేయండి. వాళ్ళు అప్పుడు ఇంత అప్పుడు అంత పేదోళ్ళే ఉంటారు కాబట్టి చేసుకోకుండా క్లోజర్ అవుతుంది. వాళ్ళు ఇంట్లోనా పెట్టుకుంటా అంటారు. అండ్ మీరు వాలంటీర్స్ మా, కొద్దిగా అవేర్గా ఉండాలా, ఏం జరుగుతుంది ఏం కావాలో అనేది ఉండాలా కదా. ఏదైనా కాను వాళ్ళకి ఏదైనా కావచ్చు, సమస్య ఉండొచ్చు, ఆ సమస్యను మనం చెప్పే పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు అమలు వస్తుంది, అవును అదే విషయం వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఊరికనే మనల్ని వెంట పడుతున్నారు, మేము కాళ్ళు పట్టుకుంటున్నాం, అయినా మా మాట వింటాం లేదనేది తప్పు కదా. అలా రాకూడదు కదా, ఆ పరిస్థితి ఉండకూడదు కదా. ఒక లేదు సమస్య ఉంటే సమస్యను సమస్యలాగా చెప్పాలి, ఇది అమ్మ ఇది సమస్య ఉంది దీనివల్ల రాలేదు అని చెప్పేసి. వాళ్ళకి నిజంగంటే బాధే ఉండొచ్చు. అదే విషయమే చెప్పాలి అంటున్నాను. అవును, ఇప్పుడు ఆమె కూడా అనింది ఆమెకు రాలేదనేది బాధ. అంత మాత్రం ఊర్లో ఇచ్చిన వాళ్ళు అంత దొంగలు కారు కదా, వాళ్ళకి 10 ఎకరాల పైన క్లియర్ చూపిస్తా కూడా వాళ్ళు అదే పనిగా అడుగుతున్నారు సార్. మేము ఏమని చెప్పేది వాళ్ళకి? అండ్ ఓటీఎస్ ఎన్ని వచ్చినాయి? ఇంతకుముందు ఒకటే పంచాయత్ కింద ఉండదు, 60% కంప్లీట్ చేస్తారు సార్. ఇంకా కొన్ని ఏమంటే ఆధార్ కార్డ్స్ లేవు, ఓన్లీ పేర్లు ఒకటి వచ్చాయి సార్. అవే ఐడెంటిఫికేషన్ వీళ్ళ కష్టం ఉంది, కానీ హౌసింగ్ వాళ్ళు పట్టాస్ ఇచ్చారు సార్, దాన్ని బట్టి కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. 60% అయితే మొత్తం మండల వ్యాప్తంగా చేశారు సార్ ఓటీఎస్. సో మీరు కంటిన్యూస్గా తిరిగేది వీళ్ళని అందరినీ ట్రాక్ చేసుకొని ఇవన్నీ చేయండి. అండ్ రెండోది ఈ సచివాలయ మార్పు కూడా ఇంకా పొట్లమరికి రావాలి, లేకుంటే అక్కడ లోడ్ పెరిగిపోతా అంట. అది ఊరికే పొట్లమరి సచివాలయం కిందకి రావాలి ఈ రెండు, ఈ గంటాపురం కూడా వచ్చేస్తే ఈజీగా ఉంటుంది అన్నమాట. సరేనా? ఎక్కడే కానీ కరప్ట్ ప్రాక్టీసెస్ కానీ జరగకూడదు, మేక్ ష్యూర్ ఆఫ్ దట్. ఒకవేళ వాళ్ళకి అవగాహన లేకున్నా కానీ మనం స్పీడప్ చేస్తూ పోతుండాలా. నేను ఇంకా ఆఫీస్లో లేని ఎస్ఎల్ఏస్ అన్ని బియాండ్ ఎస్ఎల్ఏ పోవటం లేదు కదా, అన్నీ చేస్తున్నారు కదా. అండ్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా స్పీడీ డిస్పోజల్ చేయించేసాను. అండ్ మీరు కూడా వెహికల్ 10 డేస్ మీ దగ్గర నుంచి అప్లోడ్ చేసిన తర్వాత అది ఎంపీడీఓ లాగిన్ కావచ్చు, లేకుంటే ఎంఆర్ఓ లాగిన్ కావచ్చు, లాగిన్స్లలో క్లియర్ కావాలి.
మనం 530 సర్వీసెస్ ఇస్తున్నాం సచివాలయాల ద్వారా. ఆ 530 సర్వీసెస్లలో కొన్ని అక్కడ చేసినామని ఇక్కడ చేయలేదనేది ఉండకూడదు. మీ సేవకు అనేది పోనే పోకూడదు. మన హలో, గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? యా, ఏం లేదు సార్, స్మాల్ అప్లికేషన్ సార్. నేను ఘంటాపురంలో ఉన్నాను. ఇక్కడ ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూల్ ఉంది, 5th వరకు. డెలాబరేట్ కండిషన్లో ఉంది. యాక్చువల్ నాడు నేడు కింద ఇప్పుడు అయిందే, మళ్ళీ దానికి ఏదో చెప్తున్నారు, ఐ విల్ ఫైండ్ అవుట్. మళ్ళీ ఏదన్నా ఇదేదో మన ఆర్డిటీ స్కూల్ ఉంది కదా, దాంట్లో వీళ్ళు క్లాసెస్ కమెన్స్ చేసుకుంటారు సార్. కొద్దిగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు సార్. ఒకసారి వాళ్ళు వచ్చి మీకు హెచ్ఎం కూడా మీకు వచ్చి రిక్వెస్ట్ లెటర్ ఇస్తారు. వన్స్ ఇది మేము రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ క్లాసెస్ పెట్టుకుంటాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. హెచ్ఎం గారు, ఏటీఎల్కి చెప్పానండి, మీరు ఒక రిటర్న్ లెటర్ ఇచ్చేసి షిఫ్ట్ చేసుకోండి అక్కడ సరేనా. అదర్వైజ్ ఊరికే ఇది ఇది ఏమైందనేది నేను కనుక్కొని ఐ కమ్ బ్యాక్ టు యూ. సో ఏ సర్వీసెస్ కానీ ఇక్కడే కావాలా, స్పీడీ డిస్పోజల్ అయ్యేటట్లు చూసుకోండి. ఇట్ షుడ్ నాట్ బి గెట్ డిలేడ్ అనమాట. ఎక్కడైనా కానీ మా మీరు కూడా మా మనకి ఇది ఒక ఆపర్చునిటీ, మనకి ఇచ్చిన 50 ఇండ్లకు 60 ఇండ్లకు మనం సర్వీస్ చేసే దానిలకు. సో దానికి సంబంధించి మళ్ళీ మనము అది కారణంతో ఇది కారణంతో ఉండకూడదు. మనం మొత్తం గ్రిప్లో ఉండాలి, ఆ కుటుంబము, వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళకి ఏందని. ఎవరు తిరిగినంత వాళ్ళ కొడుకులు కూడా చూసుకుంటారు, మనం అంతగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోతూ ఉంటాం. సో ఎక్కడే కానీ కరప్షన్ కానీ ఇది కానీ ఎలిజిబుల్ ఉన్నవాడు మిస్ కాకూడదు, ఇనెలిజిబుల్ ఉన్నవాడు రాకూడదు. ఇనెలిజిబుల్ వచ్చినాడంటే వాడిని చూపించేసి అందరూ అడుగుతారు మనల్ని, వానికి వచ్చినా మనకి ఎందుకు రాదు అని చెప్పేసి. సో మేక్ షూర్ ఆఫ్ దట్ సార్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. అండ్ ఏ ఎన్ఎంస్ ఇక్కడ డాక్టర్ గారు వచ్చారా? ఫీవర్ కేసెస్ ఎన్ని ఉన్నాయండి? మళ్ళీ ఏం లేవా? ఫీవర్ టెస్ట్లు చేస్తున్నారు, ఫీవర్ సర్వే, జ్వరాలు ఏమైనా ఉన్నాయా? సీజనల్ ఫీవర్స్ ఏమైనా ఉన్నాయా? ఏమి వస్తున్నాయి, మలేరియానా, టైఫాయిడా? చెప్తున్నారా ఈ సీజన్లో వాటర్ బాగా కాంచి తాగేది అని చెప్పేసి అని. ఫ్రైడే డ్రై డే చేస్తున్నారా? చేస్తున్నారా? చేస్తే ఇవన్నీ రావు కదా. వ్యాక్సినేషన్ పర్సంటేజ్ ఎందుకు? వై దే ఆర్ మిస్సింగ్? ఒక డోస్ అన్న వేసుకున్నారా? మోటివేట్ చేయండి అమ్మా, వ్యాక్సినేషన్ డోంట్ నెగ్లెక్ట్. ఎక్కడ కానీ నెగ్లెక్ట్గా ఉండొద్దండి. మళ్ళీ అదని ఇదని మళ్ళీ ఒక్కొక్క కేసులు రెండు రెండు కేసులు పాపప్ అవుతున్నాయి అక్కడక్కడక్కడక్కడ. సో మేక్ షూర్ ఆఫ్ దట్ సరేనా. రైట్. అండ్ ఇచ్చిన ఒక నిమిషం ఇచ్చిన అప్లికేషన్స్ ఎలక్ట్రికల్ వాళ్ళు అండ్ పిఆర్ కానీ ఇవి కానీ ఇప్పుడు వచ్చినవన్నీ కూడా కన్సాలిడేట్ చేసుకొని మళ్ళీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీరు అందరు కూర్చొని ఈరోజు 3:30 4 ఎంపీడీ ఆఫీస్లో కూర్చొని వాడికి ఏమైనా ఇష్యూస్ అన్ని రిజాల్వ్ రాసుకొని మళ్ళీ వాలంటీర్ ద్వారానా లేకుంటే మనమే వచ్చి ఆ వాళ్ళకు లబ్ధిదారులకు వాళ్ళకి చెప్పిపోవాలి. అర్థమవుతుందా? నేను స్పోకన్ టు ద ఏడీ అండ్ డిఈ ఆల్సో రిగార్డింగ్ ద ఇంప్రూవ్మెంట్స్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ సప్లై. సో ప్రతి ఇష్యూని మనం రీఅడ్రస్సలు చేయాలి సన్నా. మనం ఏదో ఎమ్మెల్యే వచ్చినాడు చెప్పినాడు పోయినాడు అనేది కాదు, మళ్ళీ మనం అదే బాధ్యతగా వాళ్ళకి చెప్పాలి, సమాధానం చెప్పాలా, ఇది చేయాలా. స్పందన పోర్టల్లో కూడా రైట్ చేయండి, ఇవే ఇదే ఇష్యూస్ స్పందన పోర్టల్లో రైట్ చేయండి. ఏం చెప్పు కొడుకు వారెంట పోస్ట్ ఇమ్మని అడిగితే కార్యకర్తలు అందరూ ఊరింటికంటున్నారు. 4-5 సార్లు తిరిగినా. నువ్వు పోటీ చేసినావు వాలంటీర్ పోస్ట్ కావాలంటే ఇలేదా? ఇప్పుడు ఎవరు వైస్ ప్రెసిడెంట్కి? నేనే. ఇప్పుడు ఆయన సర్పంచ్కు డమ్మీ వేసినాడా? అట్లనా? సరే సరే, చేస్తారులే. అది చేస్తానులే. నువ్వు ఆ రోజు పోటీకి నిలబడినవని నేను విత్డ్రా చేయించినారా? అదే 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 నాకు అర్థమైందిలే. చేస్తారులే అది. ఒక్కన్ను పెట్టుకొని ఇటుకు వచ్చిన. అవును, మీ అయిపోయినాయి కదా సర్పంచ్ కూడా. అతను పోటీకి నిలబడినాడా? ఏం లేదు, డమ్మీ వేయించండి.
డమ్మీ విత్రా అయినాడా? అదేదో చూసి చెప్పి వచ్చింది. ఏమంటారు ఎట్లా బోల్ తహసీల్దార్ గారు? ఈరోజు మీకు అజయ్ జైన్ గారు వస్తున్నారా ఈ ఓటీఎస్ మీదనా? ఓటీఎస్ దాని మీదకి వచ్చినప్పుడు అజయ్ జైన్ గారికి చెప్పండి ఈ ఆధార్ లింకేజెస్ మనకు తెలియటంలా. సో 60% మీకు ఉంటే ఐడెంటిఫై ఆధార్ డీటెయిల్స్ ఇస్తే అన్న మనం కనుక్కోవడానికి వీలైతుంట. అది అది ఒకసారి మెన్షన్ చేయండి. అదర్వైజ్ ఇట్స్ ఎ ప్రాక్టికల్గా ఇది చాలా కష్టంగా వాళ్ళు ఎక్కడుంటారో కూడా మనం ఐడెంటిఫై చేయలేము. అవును అవును. సో ఆధార్ కార్డు ఇస్తే మనం ఆల్రెడీ మ్యాపింగ్ చేసి ఉంటాం కాబట్టి అది పెద్ద ఇష్యూ ఉండదు. 1983 నుంచి 2005 వరకు అంటే రేషన్ కార్డ్ అన్న ఉంటుంది కదా అప్పుడు తీసుకోలేదు. 2006 ఇంద్రమ్మ స్టార్టింగ్ నుంచి ఆన్లైన్ దానికి ఆధార్ నెంబర్ 83 నుంచి ఉండేటువంటి పట్టా. నేను ఒకటి చెప్తాను చూడండి, రూరల్లో ఉన్న వాళ్ళు పెద్దగా మోటివేట్ అయ్యి ముందుకు రారు. అర్బన్లో దాని వాల్యూ పెరిగింది కాబట్టి ముందుకు వస్తారు తప్ప రూరల్లో ఉన్న వాళ్ళు రారు. సో వాట్ ఎవర్ మేబీ మన దగ్గర 2006 ఎప్పుడో ఒక డేటా అంటూ ఉంటే మనం ఐడెంటిఫై పట్టా ఎక్కడ ఐడెంటిఫై చేస్తాం? మీరు పట్టాలని చెప్పారు, మేము ధర్మవరం టౌన్లో కానీ మిగతా చోట చూసాం, అక్కడ ఉండరు ఉండరు. మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. నేనేం స్కాన్ చేయలేదు ఏం చేయలేదు.